హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ భారతదేశంలో హిందుత్వం ప్రమాదంలో పడింది. 60% పైగా హిందువులున్న ఈ దేశం ఆత్మరక్షణలో పడింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఎక్కడ చూసినా దేవాలయాల ధ్వంసం, విగ్రహాల ధ్వంసం. మరి మన ధర్మం ఏం చెప్తోంది మనకి? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమనే సంస్కృతి మనది. మరి మనల్ని ఎవరు కాపాడాలి? అలా మనల్ని కాపాడడానికి ఎవరో ఒకరు వస్తారు, సంభవామి యుగే యుగే అని చెప్తారు కదా. అలాగే ఇప్పుడు ఓ యోగి మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మ పరిరక్షణ పూనుకున్నాడు. ఆయన హిందువుల జోలికొస్తే ఉగ్రరూపం దాలుస్తాడు, మతం జోలికొస్తే మూడో కన్ను తెరుస్తాడు. సో ఆయన ఎవరో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. మన రాధా మనోహర్ దాస్ గారు. సో అందమైన అద్భుతమైన పేరు అది, రాధా మనోహరుడు. మరి ఆయన చేసేవి మాత్రం ఒక్కొక్కరికి పరధర్మానికి భయం పుట్టిస్తాడు, ప్రకంపనలు పుట్టిస్తారు. సో ఆయన వాళ్ళ మనతో ఉన్నారు. గురుగారు నమస్తే. హరే కృష్ణ సార్, ఒకటి చెప్తాను. ఒక 25 ఏళ్ల క్రితం ఆల్మోస్ట్ తిరుచానూరు అమ్మవారి గుడిలో అవును మనోహర్ జోషి గారు వచ్చారు. మురళీ మనోహర్ జోషి అవును. ఆయన వస్తే మేము ఏదో ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళాం. అప్పుడు కేంద్ర మంత్రి ఆయన, కేంద్ర మంత్రి. నేను వారితో పక్కనే కూర్చుని, సార్ వీ హ్యావ్ 3 సిమిలారిటీస్ అన్న వాట్ అన్నట్టు చూశారు ఆయన. సో ఐఎమ్ ఆల్సో మనోహర్, యు ఆర్ ఆల్సో మనోహర్ అన్నారు. సో ఐ ఆల్సో హ్యావ్ షిక, యు ఆల్సో హ్యావ్ షిక. ఓకే, ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ సంగ్, యు ఆల్సో ఫ్రమ్ సంగ్. సూపర్ నేర్వేశారు. నిజంగా రాధా మనోహరుడు అంటే ఆ పేరు అసలు అలా కడుపు నిండిపోతుంది వినగానే. నిజంగా భగవద్గీతలో విష్ణు సహస్రనామంలో చెప్తారు. అచ్చచ్చా, మనోహరో జితక్రోధో అంటారు. అంటే క్రోధం లేనివాడా? మరి నిలువెల్ల క్రోధం నాది ఆవేదన, ధర్మాగ్రహం నాది ఆవేదన. ఓకే, అమ్మ కొట్టినట్టు నా తిట్టినట్టు. అచ్చచ్చా, అంటే ఇంతమంది మన డాక్టర్ గారు చెప్తున్నారు, ఆయన చూస్తే కోపం అంటండి, నీటి బుడగండి, ఆ క్షణంలో అలా 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 అయిపోతుంది అంటున్నారు. అంటే మీకు చెప్తాను, ఒక చాలా బాధాకరం. ఆ వీడియో మీరు చూసారో లేదో, కరెంటు తీగలు తగిలి అవును కోతి కింద పడిపోయింది. అందరు చూస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. ఓ పెద్ద కోతి వచ్చి దాన్ని కొట్టి నీళ్ళల్లో వేసి ఇలా 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 ఊపి అవును దాన్ని బతికించింది. బా, దాన్ని బతికించింది. అక్కడ కామెంట్ ఏం పెట్టారంటే, మనుషులు జంతువులు అయ్యారు, జంతువు మనిషి అయ్యింది. ఇది ఎందుకు చెప్పానంటే, ఆ కొట్టడం ఉంది చూసారా, ఆ పడిపోయిన సాటి కోతిని బతికించడానికి నేను అదే చేస్తున్నాను. కానీ మీరు మానవతావాది అని మీరు అంటారు, మతోన్మాది అని చాలా మంది నిరూపించమండి. ఇప్పుడు ఇక్కడ మనం 6-7 మంది ఉన్నాం అవును, ఇక్కడ ఎవడైనా ఛాలెంజ్ చేయగలరా? నేను రానా ఒకే హైట్ అనగలరా ఎవడైనా మనలో? అబద్ధం కదా, అంటే రానా పక్కన నుంచి పెడతాం కదా. అలా కామెంట్ చేయడం పెద్ద విషయం కాదు సార్, నిరూపించా. ఇప్పుడు నేను మా ఛానల్లో 22,000 వీడియోలు ఉన్నాయి, అవి కాకుండా ఇలా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను లక్షల్లో. ఇప్పుడు నేను అన్న మాటను ఏదైనా తప్పుని ఒప్పిస్తే ఇలా బహిరంగంగా మళ్ళీ ఈ మా బుర్ర కలిగిన శ్రీనివాస్ గారితో మళ్ళీ నేను పబ్లిక్ లో క్షమాపణ చెప్తా. ఓకే, మరి రమ్మండి ఎవరన్నా సార్. నేను ఒకటి అడుగుతాను, మొన్ననే చూసా ఒక కామెంట్, మరియమ్మని వెనక నుండి వేసుకుంటా, యేసు శిలువ, ఆ యేసు ప్రభు విగ్రహం మీద దొడ్డికి పోతా, ఇట్లాంటి మాటలు నేను అనలేదు. కానీ ఒక పిల్లవాడు ఇంకో గొర్రెని మాట్లాడి ఆ మాట్లాడినటువంటివి పెట్టారు. మీరే పెట్టినారు, మీ మాట్లాడలేదు. నేను మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్న దాన్ని మనం ఛానల్లో పెట్టాం అంతే. ఓకే, అంటే అది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే నేను వాళ్ళ మాటలు చాలా విన్నాను నేను, ఇదేనా మీ సంస్కారం, ఇదా మీరు హిందూ ధర్మం? వాళ్ళు మాట్లాడకూడదు ఆ పదం, వాళ్ళు వాడకూడదు. ఏ పదం? సంస్కారం అనే పదం గొర్రెలు వాడకూడదు. ఓకే, ఎందుకని? వాళ్ళకి సంస్కారం ఉంటే ఓకే, వాళ్ళు అసలు హిందూ దేవి దేవతల పేర్లు పెట్టుకోకూడదు, వాడు జోలికి రాకూడదు కదా.
వాడు తిన్న దాంట్లో కూర్చున్నాడు, వాడేలా మాట్లాడతాడు సార్? అమ్మ నాన్న పేరు చెప్పుకోలేనాడు, వాడేలా మాట్లాడతాడు సార్? చచ్చిన అమ్మకి నాన్నకి శవ సంస్కారం చేయని శవ మతంగాళ్ళు వాళ్ళు ఎలా మాట్లాడతారు సార్? నీతి లేని జాతి వాడు ఎలా మాట్లాడతారు సార్? కదా, సంస్కారం అనే పదమే వాళ్ళు వాడకూడదు. ఈ పిల్లోడు ఎందుకు మాట్లాడాడు అంటే, విగ్రహారాధనని వ్యతిరేకిస్తారు కదా గొర్రెలు, కాబట్టి ఈ పిల్లోడు చెప్పాడు విగ్రహంలో దైవం ఉందని మేము నమ్ముతున్నాం, కాబట్టి మేము గౌరవిస్తాం, పూజ చేస్తాం, నువ్వు నమ్మవు కదా, కాబట్టి మరియమ్మ కావచ్చు లేదా యేసు కావచ్చు దాన్ని వచ్చపోయి అన్నాడు. అంటే గురుగారు నాకు అర్థం కాల, వాళ్ళు శిలువలో యేసు ప్రభువే ఉంటాడు, ప్రతి చర్చిలో యేసు ప్రభు బొమ్మే ఉంటుంది. సార్ సికింద్రాబాద్ వెళ్తే పెద్ద చర్చ్ దానికి ధ్వజస్తంభం, ఎక్కడ చూసినా అవే ఉంటాయి కదా, మరి విగ్రహ ఆరాధన లేదనడం ఏంటి? వాళ్ళు చేసేది అది కదా సార్. ఇప్పుడు ప్రపంచంలో పెద్ద విగ్రహం ఎవరిదో తెలుసు మీకు? లియోనార్డ్ అనే ప్లేస్ జర్మనీలో, ఎక్కడ ఎవరిది? యేసు ప్రభు. అవును, ఎస్. మీరు వీడియో చూడొచ్చు, మేము వినాయక చవితికి నెల్లూరు వెళ్ళాం, రక్తం తెరత వెళ్ళిపోతున్నాం, వెళ్తుంటే తెల్లగా ఒకటి కనబడింది. ఏంటో మార్కెట్లో తెల్లగ కనబడిందని తేరిపార చూసా, ఇలా ఉంది. నేను సరదాగా ఇదేందే నేను ఏడ చూడలే అన్నా, అదే వీడియో అనుకోండి. కానీ ఇంతకీ ఇదేంది నేను ఏడ చూడలే అన్న వ్యక్తి అది పెట్టించాడు. ఊరు ఎత్తనే కదా నెల్లూరు మాజీ ఎమ్మెల్యే. సో ఇంతకీ అదేంటి, ఏ విగ్రహం అది తెల్లగా? ప్రభువుల వారి విగ్రహం. ఇప్పుడు నువ్వేం చెప్తావు విగ్రహారాధన చే? ఇప్పుడు 2016లో నేను మా అమ్మగారు కాలం చేస్తే 108 గ్రామాల్లో భగవద్గీత పంచాలని ఆళ్ళగడ్డ చుట్టుపక్కల అహోబిల వాటి వైపు అంతా భగవద్గీతలు పంచుతో ఊరు వెళ్ళా. ఊరి పేరు సంథింగ్ మళ్ళీ గుర్తొస్తుంది, రైట్, నంద్యాల ఆలగడ్డ మధ్యలో అక్కడ సిరివెల్ ఐ థింక్స్. ఆ ఊళ్ళో ఒక చర్చి డోర్ మీద రాసింది, అబద్ధీకులు, మంత్రగాళ్ళు, విగ్రహారాధకులు వీరంతా నరకానికి వెళ్తారని రాసు. చర్చిలో ఆడేం పెట్టాడు? విగ్రహం. అలా మీరు ఎప్పుడైనా రాజమండ్రి కొవ్వూరు అటువైపు వెళ్తే అక్కడ గౌరీపట్నం అని ఊరుంది. అక్కడ నేను కారులో వెళ్తుంటే ఇచ్చట పులిహార మరియు లడ్డూ ప్రసాదాలు అమ్మబడును అని ఉంది. ఏమనుకుంటామండి, ఏదో ఏ వెంకటేశం కూడా రావణారు కూడా ఒరే ఒరే కారు తిప్పన్న, చూస్తే మేరీ. మేరీకి లడ్డూకి ఏమైనా సంబంధం ఉందా? మేరీకి పులిహారకి ఏమైనా సంబంధం ఉందా? ఆ మాటకు వస్తే మేరీకి శారీకి ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు పట్టు చీర కట్టేసి కిరీటం పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేసి చెవులు కుట్టేసి గుండు కొట్టేసి అగరబత్తులు తిప్పేసి తులవారం పెట్టేసి పలకీ సేవ చేసి ఆ మాత్రం దానికి అక్కడేంటి ఎక్కడే చావచ్చుగా. కాపీ పేస్టు క్రైస్తవం వేస్టు. సరే, కాసేపు పరమత దూషణ కాసేపు పక్కన, దూషణ కాదు సంభాషణ, నిజం నిజం దూషణ ఏంది మాట్లాడ. పరమత సహనం అనేది మన హిందుత్వం మనకు చెప్తుంది కదా. అంటే మీకు తెలియని విషయం చెప్తా, ఇప్పుడు ప్రపంచంలో ఓన్లీ సెక్యులర్స్ హిందువులు, ఎందుకని? మాత్రమే అందరూ బాగుండాలంటాం. ఓకే, ఇస్లాం క్రైస్తవం దాన్ని ఒప్పుకోదు. ఉదాహరణకి మీరు కావాలతే ఎవరికైనా గొరవి ఫోన్ చేయమంటే చేస్తా. నేను చాలాసార్లు, ఇప్పుడు మీరు యమలేల సినిమా చూసారా? యమలేల, యమలేల సినిమాలో ఐస్ క్రీమ్ ఇస్తుంది ఒకడు ఎవరికి, యముడికి. ఆవిడ పేరు లతాశ్రీ. ఓకే, ఆవిడ ఫోన్ చేసింది, ఫోన్ చేస్తే లాస్ట్లో నేను అమ్మ ప్రైజ్ ద లార్డ్ అన్నా, ప్రైజ్ ద లార్డ్ అంది, మళ్ళీ అన్న, మళ్ళీ అంది, జై శ్రీరామ్ అన్న, అనలేదు. ఓకే, వాళ్ళ నాన్న పేరు మాధవరావు. మాధవరావు కూతురికి ఏమొచ్చింది? ఇలా చాలా గొర్రెలు. ఓకే, నీ పేరు రాంబాబు, సంతకం రాంబాబు, చర్చిలో జాన్ బాబు, బయటకు వస్తే రాంబాబు. ఆ సంతకం లేకపోతే నువ్వు బతకలేవుగా, నీకు బతుకు మెతుకు ఇచ్చే పేరు అనడానికి నీకు రోగం ఏంటి? సరే, మతం మారడానికి స్వేచ్ఛ లేదా? మతం మారచ్చు కానీ నీతిగా బతుకు. ఇప్పుడు ఉదాహరణకి ఓ యాంకర్ వచ్చారండి ఇందాక, అంతకుముందు వేరే ఛానల్, ఇప్పుడు వేరే ఛానల్,
ఈ ఛానల్లోకి వస్తే ఆ ఛానల్ వాళ్ళు ఏమి అనుకోరు, ఏదో ఆ శాలరీ గొడవ గుర్తు ఏవో ఉంటాయి. ఈ ఛానల్లోకి వచ్చాక ఆ ఛానల్లో దాని గురించి ఎందుకు నీకు వదిలేసావా, వదిలే పూర్తిగా. నేనేమంటా అంటే, మీరు అక్కడెవడో గొప్పోడు ఉన్నాడని కదా వెళ్తున్నారు, దీన్ని వదిలేయండి. సాంబశివరావు ఈ పేరు లేకపోతే నీకు బతుకులేదు, నీకు పేరు కూడా పెట్టలేను దద్దమ్మ గాడెలవుతుడు కదా. సో కాబట్టి అది రిలిజన్ కాదు, అది అది మాఫియా. ఓకే, మాఫియాని ఖండిస్తాం, మతాన్ని గౌరవిస్తాం. మనకి షణ్మతాలు ఉన్నాయి. ఏమిటవి? శైవం, వైష్ణవం, శాక్తేయం, గణపత్వం, కౌమారం. కాబట్టి మతము అంటే అది ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం. ఓకే, సో క్రీస్తు అనే వ్యక్తిని తీసేయండి, క్రైస్తవం మొత్తం పడుకున్నది. మనకి అలా, మనకు అలా కాదు. మీరు కృష్ణుడు లేడు అన్న, కృష్ణుని నమ్మను అన్న, సనాతన ధర్మం అలాగే ఉంటుంది. మీరు రాముడు లేడు అన్న, రాముడు నమ్మను అన్న, సనాతన ధర్మం అలా ఉంటుంది. కాబట్టి ధర్మం కావాలి, మతం కాదు. ఇంకో విషయం ఏంటంటే, మనది దోషణ కాదండి, మనం కేవలం అపోజ్ చేస్తున్నాం, రియాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ప్రపంచంలో హిందువులు ముస్లింలకు వ్యతిరేకంగా కానీ క్రైస్తవులు వ్యతిరేకంగా కానీ వ్యాఖ్యలు చేశారా? మీరు ఒక్కరే రియాక్ట్ అవుతున్నాం. మీ మొత్తం ప్రపంచంలో రియాక్ట్ అవుతున్నాం. చాలా మందికి పిరుకోలు అవ్వట్లేదు, అంతే. మీకు కూడా కోరుకుంటుంది కానీ భయించేది అవ్వరు, అంతే. నాకు ఓ సినిమా యాక్టర్ పెట్టాడు, పేరు చెప్పను, వాళ్ళకి ఇబ్బంది కాదు. సినిమాల్లో ఒకప్పుడు పెద్ద ఎన్టీఆర్ చేత కూడా మెచ్చుకోబడ్డా ఆయన. ఆయన ఫోన్ చేసి మొన్న రాత్రి రైల్లో ఉన్నప్పుడు మెసేజ్ కూడా పెట్టారు, డ్యూ టు అవర్ బౌండరీస్ వీ కెనాట్ రియాక్ట్, కానీ మిమ్మల్ని చూస్తే మాకు చాలా సంతోషం ఉంటుందని చెప్పారు. సో చాలామంది అది అధర్మమని అన్యాయమని తెలుసు కానీ నటిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది పాతదే కానీ బోనాలు ఎత్తడానికి ఎవరెవరు వెళ్తున్నారు? బోనాలు ఎత్తుతారుగా. అవును, అలా ఎత్తిన వాళ్ళ ప్రముఖుల్లో రెండు మూడు పేర్లు చెప్పండి. ఆల్మోస్ట్ అందరూ వస్తారు, రాజకీయ నాయకులు అందరూ. ఓ రెండు మూడు పేర్లు చెప్పండి సార్. మన కవిత అక్క తీసుకోండి, రైట్. ఇంకా మొన్న మన మేయర్ విజయలక్ష్మి గారు. ఓకేనా, కవిత లేదంటే విజయలక్ష్మి గారు హిందువులు పిల్లలు, హిందువులు అంటే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎవరన్నా బేగం గారు వచ్చారా? ఎవరు? బేగం రాలేదు, రాలేదు. అంతెందుకు మన అక్క వచ్చిందా? ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల రాలేదు. ఏ ఎందుకు రాదు, ఎందుకు రాదు? అన్నయ్య వదిలితే వెళ్ళడు, అక్క మౌడితో రాదు, వేరే కథ. అది కాదు మా విషయం, అది కాదు. మనం మాత్రం వెళ్తాం, దర్గాకి వెళ్తాం, చర్చ్కి వెళ్తాం, కేకులు తింటాం, కేకలు వెళ్తాం, హలీం తింటాం, సలాం కొడతాం. ఈ వన్ సైడ్లో వద్దు మాకు, అదే చెప్పేది. ఓకే, ట్రూత్ఫుల్గా ఉండు. ఓకే, డోంట్ బి దాని ఏమంటావు, రెండు పడవ, రెండు పడవలు. ముస్లింకు ఒక క్లారిటీ ఉంది, క్రిస్టియన్కు ఒక క్లారిటీ ఉంది, నువ్వు అలా ఉండంటున్నాను నేను. సో మీరు మీ పోరాటం హిందువుల మీదనా వాళ్ళ మీదనా? చచ్చా, వాళ్ళు క్లియర్గా ఉన్నారు కదా సార్. అవును, లేదు నీళ్ళు కదా. ఇప్పుడు ముత్యాలమ్మని తన్నేడాడు. అవును, అక్కడ నిరసన చేస్తుంటే వాళ్ళు గుడి మీద దాడి చేస్తే, నిరసన చేసే హిందువుల మీద గవర్నమెంట్ దాడి చేస్తుంది. కేటీఆర్ ఎందుకు రాలే? అక్కడికి వచ్చాడా కేటీఆర్? ఎందుకు రాలే? శర్మిల ఎందుకు రాలే? ఎవరికి పట్టదా? అదే ఏ మసీద్ గోడ మీద వచ్చిపోయింది, వీళ్ళంతా అలా గుట్టినట్టు వచ్చేస్తారు. ఇవాళ అసలు అక్బరుద్దీన్ ఏదో అన్నాడా? ఏమన్నాడు చూశారా లేదా? ఇవాళ చూడలేదా? పన్నెండేళ్ల క్రితం ఏమన్నాడో అదే అన్నాడు. ఏమన్నాడు పన్నెండేళ్ల క్రితం? ఓ, 10 నిమిషాలు టైం ఇస్తే ఇరు దేశాన్ని. సరే, ఇప్పుడు చూడండి ఇది. మొన్న ముత్యాలమ్మ గుడి దగ్గర. ఓకే ఓకే, పూజ చేసుకోవడానికి వస్తే నీచ నికృష్ట దరిద్రపు కొడుకుని చూడండి, పూజ చేసుకోవడానికి వస్తే చేసుకోవద్దు, అది వాళ్ళు చెప్పేది. ఓకే, మీరు గమనించండి,
హిందూ జస్ట్ రియాక్ట్ అయితేనే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. అవును, అసలు హిందువులకే గనక మతోన్మాదం ఉంటే ఈ చర్చిలు మసీదులు ఈ దరిద్రమే ఉండి ఉండదుగా. కాబట్టి మీరు అన్న మాటలు నిజమయ్యి హిందువులు మేలుకొని ఈ దరిద్రాల నుంచి దేశాన్ని రక్షించాలని కోరుకుంటున్నాను. సరే సార్, ఒక్క మాట అంటే నేను హిందువుని, హిందువుగా గర్విస్తాను, హిందువుగా జీవిస్తాను. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే మన దేశం సెక్యులర్ దేశం అంటే చెప్తాను చెప్తాను. ఈ బూతులు వినలేను, అది ఒక్క మాట. ప్రూవ్ అయితే మాట్లాడాలి. మరి చెన్నారెడ్డి మన సీఎం అంటే ఒప్పుకుంటారా? ఇవి కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం. అవును, అలా నిజాలు అంటే ఒక భ్రమ. మన డిసీజ్ ఓన్లీ అటాక్స్ హిందూస్ అంతే మన రాజ్యాంగంలో. తొక్క సార్, నువ్వు నిరూపించిన దాన్ని చెప్పకూడదు. నేను స్లిమ్గా ఉన్నానంటే ఎలుగుతుంది? ఆ పక్కన ఎవరన్నా చూపిస్తాం. అవునా? నిజం మాట్లాడండి. నేను పొడుగ్గా ఉన్నా అంటే నిరూపించాలి. సెక్యులరిజం నిరూపిస్తే వింటాం మీ మాట అంటే వింటావా? నిరూపిస్తే వింటాం అన్నా అంతే అబద్ధం. అది నిజం కాదుగా. నువ్వు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి దొంగవే, మసీద్ నుంచి రూపాయలు తేలేని దొంగవే, చర్చి నుంచి రూపాయలు తీసుకురాలని దొంగవే, జెరూసలేంకి మక్కాకి పైసలు గుళ్ళోంచి ట్యాక్సుల నుంచి ఎత్తుకెళ్ళే దొంగవే. సెక్యులరిజం అనే పదం ఎవ్వరూ వాడకూడదు. అబ్యూజింగ్ వర్డ్. ఎవరికైనా దమ్ముంటే కోర్టులో కేసు వేయండి, ఆ దరిద్రాన్ని తీసేయమని చెప్పండి. సెక్యులరిజం ఆ పదం నాట్ అప్లికబుల్ టు రాజ్యాంగం నుంచి తీసేయాలి. దరిద్రం అది అబద్ధం. హిందువులు మాత్రమే ఫాలో అవుతున్నారు, అది మనకెందుకది? ఏదో దరిద్రం. నేను మిమ్మల్ని ఏమో బిఎస్ గారు బిఎస్ గారు అనాలా, నువ్వేమో ఏమిరా పంతులు అంటావా? ఏడుంది సెక్యులరిజం? ఏడుంది సెక్యులరిజం? ఇది ఇన్ని ఎందుకని ఒక జోక్ చెప్తాను. వేములవాడ వెళ్ళారా మీరు? వేములవాడలో ఏముంది గుడి? రాజరాజేశ్వర స్వామి. ఇంకేముంది పక్కన తెల్దా? పీనుగులే, పీనుగు ఉంది సార్ పక్కన. దర్గా చూడలేండి, దర్గా ఉంది సార్ పీనుగా. ఓకే, అక్కడ కూడా మన బడుద్దాయిలు వెళ్ళి వాడు కొడతాడు. అదేందో నెమలేకలతో ఏందో కొడతాడు. అక్కడ శివుడు మొక్కి ఇక్కడ శవాన్ని మొక్కి వస్తారు. శివుడి గుళ్ళో పైసలన్నీ గవర్నమెంట్కి కావాలా, ఆ పీడు దగ్గర పైసలు వాళ్ళ పట్టుకెళ్తారు. ఏడుంది సార్ సెక్యులరిజం? మన గుళ్ళోనేమో ఆడు పీనుగు ఉండొచ్చా, పీనుగు పెత్తనేమో వాళ్ళడా, దేవుడి మీద పెత్తనం నీదే. కాబట్టి ఈ జోక్ చెప్పద్దు, జోక్ లేకుండా ఏమో చెప్పండి. ఓకే ఓకే, ఇది ఫన్నో రైట్, ఇది అబ్యూజింగ్. ఓకే, మీరు ఎట్లయినా వాడుకోండి. ఈ దేశంలో మీ భావాన్ని మీరు చెప్పాలనుకున్న దాన్ని నేను మధ్యలో అడ్డుకున్నా. లేదు, కాబట్టి దాన్ని వదిలేసి మిగిలిన చెప్పండి. లేదు, కరెక్ట్ ఆన్సరే చెప్పారు. మీరు అడిగిన దానికి పర్ఫెక్ట్ ఆన్సరే ఇచ్చారు. అడగకుండానే అడగకుండా రైట్. అయితే నా సో ఈ ఆన్సర్ తో బిఎస్ ఓఎస్ ఎస్ థ్యాంక్ యూ, సంతృప్తి చెందాను. రైట్, ఇంకొక ఆక్షేపణ. ఈ దేశంలో, మన దేశంలో మనమే కులాలు ఇట్లాంటివి అడ్డుగోడలు పెట్టి వాడిని గుడికి రానివ్వకుండా చేసి అస్పృశ్యుడివి నువ్వు, అంటరాని వాడివి నువ్వు అని సమాజం నుంచి దూరం చేస్తేనే కదా ఈ మతం వాళ్ళు వచ్చి వాళ్ళని పట్టుకొని వాళ్ళ కింద అన్నం పెట్టి వాళ్ళ కింద చదువులు చెప్పించి వాళ్ళ మతంలోకి లాక్కున్నారు. మనం ఆ పని ఎందుకు చేయలేకపోయాం? ఇది మనలో ఉన్న లోపం కాదా? మన లోపం వల్ల ఇలా జరగలేదా? చూడండి, మీ ఇంట్లో నలుగురు, నలుగురిలో ఒకడు వాడి యొక్క పొగరతోనో ఇంకోటో వాడు రాంగ్ బిహేవ్ చేస్తే అది అది మీ అందరి దోషం కాదు. అలా పొగరెక్కిన వాళ్ళు లేదా బలిసిన వాళ్ళు, ఒళ్ళు కొవెక్కిన వాళ్ళు, వాడు తక్కువ వీడు ఎక్కువ అంటాడు. అది అగ్రకులం కాదు, అది ఉగ్రకులం. ఎందుకంటే శంకరాచార్యుల వారి కంటే వీళ్ళెవరు గొప్పలు కాదుగా, అన్నమాచార్యుల వారి కంటే వీళ్ళు గొప్పలు కాదుగా. శంకర్లు చూపించారుగా, శంకర్లు చూపించారుగా ఏమి అద్వైతం. చండాలు వస్తే తప్పుకోమంటే ఆయన చెప్పాడుగా, ఎవరిని తప్పుకోమంటున్నాం, ఎవరిని తప్పుకోమంటున్నాం అన్నాడు. ఈ పంచభూతాత్మకమైన శరీరాన్న లేకపోతే శాశ్వతమైన ఆత్మన అన్నాడు. ఏది కళ్ళు దాగే చండాలు ఆయనకి వెంటనే అర్థమైపోయింది, వచ్చినవాడు చండాలు కాదు పరమశివుడు. ఇలాంటిదే 600 ఏళ్ల క్రితం అన్నమయ్య చెప్పారు, ఏ కులజుడైననేమి ఎవడైననేమి ఆకడ నాతడే
హరి నెరిగిన వాడు. అది కాక భగవద్గీత కొన్ని వేల సంవత్సరాల క్రితం సమూహం సర్వభూతేషు అంది కదా. అది కాక బ్రహ్మజ్ఞాని అంటే అందరి లోపల, మీకు మీకు ఫస్ట్ అడిగానే యోగిరామన్ సినిమా చూశారని, అందులో రేవణ్ గారు చెప్తారు, అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి, జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలే ప్రేమించండి. జీవుల నాట్ ఓన్లీ హ్యూమన్స్, అన్ని జీవుల్ని మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్టు ప్రేమించండి. ఆత్మవత్ సర్వభూతాని, ఇది మన భౌతికత నేర్పించింది. కాబట్టి కొవ్వెక్కిన వాళ్ళో బలిసిన వాళ్ళో ఒక సిస్టమ్ని తయారు చేస్తే అది ధర్మం కాదే. ఇప్పుడు వాల్మీకి ఎవరండి? వాల్మీకి ఎవరండి? నో, నాకు అవన్నీ తెలియదు సార్. ఐఎమ్ ఏ లేమన్, కామన్ మ్యాన్, ఒక అస్పృశ్యుణ్ణి, నిమ్నజాతి వాడిని, నాకు ఇవన్నీ తెలియదు. కానీ నన్ను నా వాళ్ళు దూరం పెడుతున్నారు. నన్ను ఎవరు సార్ మీరు చెప్పేది గతం. అవునా, గతమే అంటే పుట్టుక చెప్తున్నా. ఈ అన్య మతాలు ఎందుకు వచ్చాయో చెప్తున్నా. కాదు కాదు, ఇది ఇది ఒక రీజన్. ఓకే, మీకు చూపించడానికి వాళ్ళు సృష్టించారు. కానీ ఓకే, ఇప్పుడు డెన్మార్క్లో ఏమన్నా ఉందా సార్? ఇలాగా డెన్మార్క్లో అస్పృశ్యత అనేది ఏమన్నా ఉందా? ఏమో డెన్మార్క్లో ఏం లేదుగా. మరి ఇప్పుడు రోడ్ల మీద ఏం జరుగుతుంది డెన్మార్క్లో తెలుసా? ఒకసారి చూడండి. జర్మనీలో ఏం జరుగుతుందో తెలుసా? ఒకసారి చూడండి. మీకు అర్థమైనా చెప్తాను బాగా. సినిమా పేరు నాకు గుర్తులేదు, బహుశా జులై అనుకుంటున్నా. జులై సినిమాలో అతను పోలీస్ స్టేషన్కి వెళ్తాడు హీరో. వెళ్ళి అక్కడ అందరినీ కొడతాడు. కొడితే ఏదో ఏదో ప్లేస్కి వెళ్తాడు, కొడతాడు. కొడితే అక్కడ ఎంఎస్ నారాయణ అంటాడు బ్రహ్మాజీతో, కుర్రోడు కదా స్టేషన్లో కొడుతున్నావు అంటాడు. అంటే బ్రహ్మాజీ అంటాడు, ఫ్రస్ట్రేషన్ లేదు, తొక్క లేదు, వాడు కావాలనే కొడుతున్నాడు అంట. అలా అలా ఈ ప్రపంచం అంతా మామతమే ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఇస్లాము క్రైస్తవం పనిచేస్తున్నాయి. వాళ్ళు టార్గెట్గా పనిచేస్తున్నారు, దాన్ని ప్రకటించి మరీ పనిచేస్తున్నారు. ఇవన్నీ వంకలంతే. ఇప్పుడు మదర్ తెరీసా గురించి మీరేమంటారు? చాలా గొప్పది. మనకే అదే పాఠాలు పెట్టారు, అంతేగా మనకే అవి పెట్టారు. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కదా మతం మార్చడానికి, ఎక్కడికి ఎందుకు రావాలి? సేవ అనేది వంక, ఆవిడ ఓపెన్గా చెప్పింది, వీడియోలు కూడా ఉన్నాయి. సమ్ పీపుల్ థాట్ ఐఎమ్ ద సోషల్ రిఫార్మర్. నో, హ్యావ్ కమ్ టు కన్వర్ట్ ద పబ్లిక్ చెప్పింది అక్కడ. ఒక్కరోజులో 29,000 మందిని మార్చిందంట మాట. బా, వీడియోలు కూడా ఉన్నాయి. వాళ్ళకి మతం మార్చడం తద్వారా ప్రపంచాన్ని ఏడడం, రూల్ ఆర్ రూయిన్ ఆ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మరి కొచ్చిలో ఉంటారే ఆవిడ పేరు ఏంటంటే ఆ మాత అమృతాన్న, పెద్ద హాస్పిటల్ కట్టారు, మతం లేదు. సత్యసాయిబాబు గారు పెద్ద హాస్పిటల్, మతం లేదు. మరి క్రైస్తవ హాస్పిటల్కి వెళ్తే మతం ఎందుకు వద్ది? అలాగే మతమే కావాలి కాబట్టి, మనకి మానవత్వం కావాలి కాబట్టి. ఏ పాస్టర్నైనా చెప్పమని చెప్పండి, నాకు మతం కంటే మానవత్వమే ముఖ్యమని చెప్పమని చెప్పండి, చెప్తారా? ఇప్పుడు మనం అంతా హిందువులం, మనం చెప్పగలం ఎవరైనా దేవుణ్ణి ఏ పేరుతో అయినా కొలవచ్చు, తలవచ్చు, పిలవచ్చు. చూసారండి, తలుగు పీసారు, యాజ్ ఎ కామన్ హిందూ. ఒకసారి చెప్పండి మసీదులో చర్చిలో, అవుతా దేవుణ్ణి ఎవరైనా ఏ పేరుతో అయినా కొలవచ్చు, తలవచ్చు, పిలవచ్చు, చర్చిలో మసీదులో చెప్పగలరా? నేను గుళ్ళో చెబుతా, 1,000 మంది హిందువులతో చెప్పిస్తా, చెప్పించండి మసీదులో చర్చిలో. ప్రపంచ ప్రశాంతం ఎందుకు అవుతుందో చూద్దాం. మీరు ఇందాక వాళ్ళు నిమ్మల కోణాలు అది ఇది 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 కొందరి యొక్క అహంకారం పొగర వలన తప్ప ధర్మానికి సంబంధం లేదు. ఇంకో విషయం, గొల్లపల్లి మోజస్ చౌదరి విజయవాడ దగ్గర ఒక పెద్ద ఆయన చక్కగా పంచుకట్టుకుని, అబ్బా ఓ మోతుబరి రైతు, మన ఊళ్ళో మన తాత ఇలా ఉంటాడు దోవతి కట్టుకుని, కాబట్టి గొర్రె. ఇప్పుడు ఆయన్ని ఎవరు ఏమన్నారు?
ఆయన ఎవరు ఏమనలేదే, మరి ఆయనకే వచ్చింది. సార్ నేను ఒకటి అడుగుతాను, కాబట్టి ఇది వంక, ఇది వంక. ఓ శెట్టి ఫోన్ చేశాడు సార్, నెల్లూరు జిల్లా, నా పేరు వెంకటరమణ, మేము ఆర్యవశ్యలం, ఈ మధ్య గొర్రెయ్యని అన్నాడు. అయితే గొర్రె అని చెప్పుకో, ఇంకా ఆర్యవైశ్య వెంకటరమణ ఈ రెండు ఉండకూడదు, ఈ వాడకు, ఇది వదిలేసి అది ఒకటే మాట్లాడు, ఇది ఇది వాడుకుంటూ అది మాట్లాడకూడదు. నీకేమో అగ్నిగుండంలో దూకి ప్రాతిపత్యాన్ని నిరూపించుకున్నటువంటి వాసవికన్య పరమేశ్వరి అక్కర్లేదా, పెళ్లికి ముందే ఎవరితోనో ఒకరిని కనేసిన మేరీ నీకు ముఖ్యమైందా, నువ్వు ఆరవేసిన పదం వాడకో, యు ఆర్ గొర్రె, జస్ట్ యూసే గొర్రె. మనం దేన్ని అపోజ్ చేస్తున్నామంటే వాడు మతం మారడానికి కాదు, వాడి పేరు తిరుపతి, వాడి పేరు వెంకటరమణ, వాడి పేరు రాంబాబు, వాడి పేరు సాంబశివ, వాడు రాముడిని శివుణ్ణి వెంకటేశ్వరుని కామెడీ చేస్తాడు ఎదవా, దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. నేను దానికి కారణం కూడా మనమే అంటాను. నేను ఎట్లా అంటే చెప్తాను, నేను చిన్నప్పుడు ఎక్కడ చూసినా మన హిందువులే కనబడేవాడిని, ఇప్పుడు ముఖ్యమంత్రులు క్రైస్తవులు అవుతున్నారు, పార్టీల అధినేతలు క్రైస్తవులు అవుతున్నారు, కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈరోజు కూడా హిందువులు మైనారిటీలుగా ఉన్న రాష్ట్రాలు పది రాష్ట్రాలు చాలా దారుణం. కారణం మనమే. ఎగ్జాక్ట్లీ, ఎందుకు అంటే హిందుత్వాన్ని మనం ఇంకా మతంగా గుర్తించాలి కాదు, జీవన విధానం అంటాం. ఈ హిందుత్వాన్ని రక్షించడానికో, ఈ హిందుత్వాన్ని కాపాడడానికో ఎవరు పనిచేయట్లే, వాళ్ళలాగా ఎందుకు జరగట్లేదు సార్? ఇక్కడ మనకి మత వ్యాప్తి చేయడం ఆ కాన్సెప్ట్ లేదు సార్. ఓకే, ఇప్పుడు ఒక పాట ఉందండి మా చిన్నప్పుడు, ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి. అవును, ఈ కాన్సెప్ట్ మనకుంది. అవును, కానీ ప్రపంచమంతా మా మతమే ఉండాలి, ప్రతి ఒడిని మతం మార్చేది, ఈ కాన్సెప్ట్ మనకు లేవు. ఒక తల్లి నాకు తిరుపతిలో కంప్లైంట్ చేసింది, మూడు చదివే వాళ్ళ పాపని, ఇంకో మూడు చదివే చిన్న గొర్రె ప్రసాదాలు తినకూడదు అని చెప్తుంది. దానికి ఎవరు ఎక్కించుంటారు? చిన్ని బిడ్డ కదండి, ఎవరు ఎక్కించుంటారు? వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మకి ఎవరికి ఇచ్చారు? ఏ పాస్టర్. కానీ వాళ్ళు అలా ఉంటే ఇన్ని నా ప్రత్యక్షంగా రెండు సంఘటనలు, ఒక నాలుగు ఐదో చదివే పిల్లోడు విభూతి పెట్టుకుని కుంకుమ పెట్టుకుని బస్టాండ్లో ఉన్నాడు నడదవాలని రాజమండ్రి దగ్గర. నేను బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను, బస్సు రావాలి. నేను ఊరికే చెక్ చేయడానికి, ఏంట్రా అబ్బట్లేంటి అన్నాను. ఇది ఇలా ఉండి, నేను ఫ్యాంట్లో కూడా కదా, ఇలా ఉండి కాబట్టి అబ్బట్లో అన్నాను. వెంటనే చెరిపించాడు, అయ్యో భయం భయం. సో హిందువులకి తమ ధర్మాన్ని ధైర్యంగా చెప్పడం అలవాటు చేయలేదు. కానీ మీరు గమనించండి, నేను హిందూ అని చెప్పుకోవడానికి సాహసించడం, కానీ అన్మతాలు ఒకటే అని చెప్పడానికి సాహసిస్తాడు. ఎందుకంటారు? మన ధర్మం మనకు అదే చెప్తుంది కదా. మనకి ఇప్పుడు వాళ్ళ నాన్నని గౌరవించడం మంచిదే, ముందు మీ నాన్న కదా గౌరవించాలి. అవునా, నువ్వు గుడి కూలిపోతే, రథం కాలిపోతే నువ్వు రావు. ఎవరో సలీం పిలిచేటండి, సలాం కొట్టుకుంటూ గులాంలాగా వెళ్ళి హలీం తినేసి వస్తానికి ఎలా వెళ్తావు నువ్వు కదా. ఇప్పుడు రేపు డిసెంబర్ 25 వస్తే మెర్రీ క్రిస్మస్ అని స్టేటస్ పెడతాడు వీడు, ఒక హిందూ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ స్టేటస్ పెడతాడు. వాళ్ళకి ఏదో వెళ్ళి కలిసి వస్తాడు, లేకపోతే గిఫ్ట్లు ఇస్తాడు, ఆ కేకులు ఇస్తే తింటాడు, కేకలేస్తాడు. అక్కడ అలా ఏమైనా ఉందా? ఈద్ ముబారక్ పెడతాడు, మెర్రీ క్రిస్మస్ పెడతాడు, అటువైపు ఏమైనా ఉంది అలాగా? నేను దేని వ్యతిరేకిస్తున్నాను మీరు గమనించండి, ఈ వన్ సైడ్లో వద్దు. ఓకే, గుడ్గా ఉండండి, గుడ్డిగా ఉండకండి. సరదాగా చెప్తాను, ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి, ఇఫ్ యూ సే ఏరా ఐ విల్ సే పోరా, నాట్ రారా కదా. ఇప్పుడు నువ్వు అమ్మా అనే ఆవుడి, మాత అనే ఆవుడి, మై ఖాతా అంటే వాడు నీకు భయ్యాలా అవుతాడు. నేను విగ్రహాన్నే దైవం అంటలే, విగ్రహంలో కూడా దైవం ఉన్నాడు చూడు అంటున్నా. దాన్ని కాలుతో తొంతాను అన్న దరిద్రుడు నాకు భయ్యాలా అవుతాడు. నేను తినే నీళ్ళల్లో ఫుడ్లో ఉమ్మేసే దరిద్రుడు నాకు భయ్యాలా అవుతాడు. చివరికి పూలు, దేవుడు పెట్టే పూలు, దానికి కూడా నోట్లో నీళ్ళు వసుకుని అని పూస్తే, జ్యూస్లో ఉచ్చ కలిపితే
నాకు భయ్యేలా అవుతాడు. అందుకని అబద్ధాన్ని ఒప్పుకోవట్లేదు నేను, మీరు గమనించండి. రైట్ రైట్. నాది పరమాత్మ దోషణ కాదు, స్వాభిమానం. నా ధర్మాన్ని దూషించి ద్వేషించేవాడిని వ్యతిరేకిస్తున్నా. ఎందుకండి, మీ అమ్మాయిని ఎవడైనా ఏదైనా చేయడానికి వస్తే ముందు తల్లి మాట్లాడదాం మనం, ఉపన్యాసం ఇవ్వం. సేమ్ ఈ దేశాన్ని చీల్చి మళ్ళీ మళ్ళీ చీల్చాలని కోరుకునే లక్కోర్సు నాకు బ్రదర్స్ ఎలా అవుతారు? అదర్స్ కాకుండా 12 ఏళ్ల క్రితం అభివృద్ధిని వయసి హిందువులు లేసేస్తాను 15 నిమిషాలు టైం ఇస్తే అన్నవాడు ఇప్పటికీ ఎవరైనా ఒక ముస్లిము పత్వా జారీ చేశారా అతని మీద? ఎవరన్నా ఖండించారా? అతను మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే ఎలా అవుతున్నాడు అంటే అతని వ్యాఖ్యలు వాళ్ళు అంగీకరించినట్టే కదా. ముత్యాలమ్మగుడిని అలా తనడం ఇస్లాం ఒప్పుకోదు అని ఎవరన్నా ఒక పండితుడు చెప్పాడా? ఇస్లాం పండితుడు ఎవరి కాళ్ళు పడిపోతాయి అలా తనడం తప్పు అని ఎవరన్నా చెప్పారా? పాకిస్తాన్లో రాముల వారి గుడి చికెన్ షాప్ అయింది, శివాలయం పశువుల దొడ్డయింది, అమ్మవారి గుడి మరుగుదొడ్డయింది, ఎవరు చేశారు? అందుకే ఎవడైనా అన్ని మతాలు సమానం అంటే నాకు పాత చెప్పులు 4 జతలు ఉన్నాయి, కొత్తవి 3 జతలు ఉన్నాయని చెప్తుంటా. అబద్ధం ఆడకండి, అబద్ధం ఆడకండి, ప్రాక్టికల్గా మాట్లాడండి. నాకు పెద్ద NTR ఇష్టం కాబట్టి ఆయన CM, నీకు చెన్నారెడ్డి ఇష్టం కాబట్టి ఆయన CM అడ చెప్పద్దు. నీకు నచ్చినా నచ్చపోయినా ఎవడు CM అయితే ఆయన పేరే చెప్పాలి. అలాగా ఈ దేశంలో సెక్యులరిజం ఓన్లీ హిందువులకు అబ్బిన ఒక రోగం. ఓకే, మరి దీన్ని హిందూ ఉగ్రవాదం అంటే మీరేమంటారు? అది ఉంటే బాగుండు అంటాను, అది నిజమైతే బాగుండు, ఈ దరిద్రం పోతే బాగుండు అంటాను, అది ఎవరికైనా అబ్బితే బాగుండు అంటాను, అది జరిగితే బాగుండు అంటాను. హిందూ ఉగ్రవాదం ఉండుంటే ఇన్ని గుళ్ళు కోల్పోయి ఉన్నాం కదా. నిన్న కాక మొన్న టెంకాసి తమిళనాడులో దాన్ని మసీద్ చేశారు, గుడిని పెద్ద గుడి. ఎక్కడైనా ప్రపంచంలో ఒక్క మసీదు గుడైందా? వేల గుళ్ళు మసీదులైనవి కూల్చబడ్డాయి, కాల్చబడ్డాయి. కాబట్టి హిందూ ఉగ్రవాదం ఉంటే మంచిదే, కానీ ఉండదు, ఎందుకంటే మనకు నేర్పలేదుగా. మరి ఎట్లయితే కొద్ది రోజుల తర్వాత ఇంకా హిందువులు అనే వాళ్ళు ఉండరా? దీనికి పరిష్కారం లేదా? అది హిందువులకు సంబంధించిన విషయం. హిందువులు మేల్కొంటే నేను రెడ్డి, నేను కమ్మ, నేను శర్మ, నేను యాదవ్, నేను శెట్టి, అప్పుడు మిగిలేదు మట్టి అంతే. మొన్న బంగ్లాదేశ్లో కోసారా? ఇంకా కోస్తున్నారు. కోసేటప్పుడు ఏ భయ్యా శర్మ హై అని ఏం కోయట్లే, ఏ శెట్టి హై అని ఏం ఆగట్లే, ఏ రెడ్డి హై అని ఏం ఆగట్లే, హిందూ అయితే కోస్తున్నారు. కోసిన తర్వాత కడ్రాయిలు కర్రతో ఇలా తీసి అతని యొక్క శిష్యం ఇలా తిప్పి ఏ కాఫీర్ హై అని కన్ఫర్మ్ కూడా చేసుకుంది. చంపిన తర్వాత వీడియోలు కూడా ఉన్నాయి. కాబట్టి అబద్ధం ఆడితే మండుద్ది సార్ నాకు. సెక్యులరిజం పచ్చి బూతు, అన్ని మతాల సమానం పచ్చి బూతు, అన్ని మత గ్రంథాలు మంచిదే బోధి పచ్చి బూతులవి, నువ్వు నిరూపించి చూస్తా. ఇదండి బైబిల్ కురాన్ బాగుంది కదా, ఏది ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందో, ప్రపంచంలో కొత్త దేశాలను పుట్టించిన మతాలు ఏవి, పాత బస్తీలు పుట్టించిన గ్రంథాలు ఏవి తెల్లా తెలుసుగా? ఇన్ని మాటలు ఎందుకు సార్? మీ నాన్న గురించి చెప్పంటే చెప్తారు, మా నాన్న గురించి చెప్పంటే చెప్తాను, తప్పేం లేదుగా. 5 నిమిషాలు మీరు, 5 నిమిషాలు నేను, అది మానేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాన్నలో చెక్కగాళ్ళు, మా నాన్న ఒక్కడే గొప్ప, అప్పుడు బీపీ వద్ద అందరికి అంతే సార్, అంతే. మనం పూర్వం గుర్తుందా 30-40 ఏళ్ల క్రితం మైకుల్లో సుప్రభాతం వినపడేది, భగవద్గీత భగవద్గీత వినపడేది, భజగోవింద వినపడేది. ఇప్పుడు ఏమైంది? ఓన్లీ 5 సార్లు ఆజాన్ వినపడుతుంది, గొర్రెలు ఉన్న చోట వాళ్ళది వినపడుతుంది. ఏమైంది? నీకు స్వాభిమానం లేదు, నీకు సిగ్గుశరం లేదు, నీకు నిజాయితీ లేదు, పైసలు ఇస్తే పోతున్నాం. అల్లూరి సీతారామరాజు ఎందుకైనా చచ్చిపోయింది, భగత్ సింగ్ ఎందుకైనా చచ్చిపోయింది, దీనికైనా స్వతంత్ర పోరాటంలో 600,000 మందిని ఈ బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు ఉరిదీసింది. మీకు తెలుసా ఫెమినా సృష్టించారు వీళ్ళు, తెలుసుగా మీకు ఫెమినా, ఒక కరువుని
ఫెమినైన్ కరువుని సృష్టించారు. ఎక్కడ? కలకత్తాలో. ఓకే. టన్నులు టన్నులు వేల టన్నుల ఆహార పదార్థాలన్నీ ఇంగ్లాండ్ పట్టిపోయారు. ఇక్కడ వేల మంది చచ్చిపోయారు, లక్షల మంది చచ్చిపోయారు కరువును సృష్టించి. సో హిందువుల్ని లేకుండా చేయడానికి ఇస్లాము క్రైస్తవం చాలా కష్టపడుతూ ఒక 1000 ఏళ్ళు పైబడి పనిచేస్తున్నాయి ఈరోజుకి కూడా. సతీష్ తెలుసుగా, ఆయిలు అమ్ముతాడుగా, ఆయిల్ డబ్బాలు. సతీష్ ఓపెన్గా చెప్పాడు. అతని గురించి వేరే విదేశీ ఛానల్లో కూడా వచ్చింది. అతను మెగా చర్చెస్ 40 కడతాడంట. ఇప్పుడు కొన్ని కట్టాడు కూడా కర్నూలులో, ఇక్కడ హైదరాబాద్లో తెలుసు మనకి, విజయవాడ దగ్గర, ఇంకా విశాఖపట్నం ఎక్కడెక్కడో కట్టాడు. అలా 40 కడతాడంట. నెలకి 3000 మందిని మారుస్తుందంట. మీరు పోనీ నెట్లో కొట్టండి, నెట్లో కొట్టండి. ఉపేంద్ర అనే ఒక గొర్రె ఈ దేశాన్ని 2 ముక్కలు చేసేయండి, దేశాన్ని 2 ముక్కలు చేసేయండి, క్రైస్తవులకు 1 ముక్క ఇచ్చేయండి అని పబ్లిక్ లో రోడ్డు మీద చెప్పాడు. ఒక ముక్క కాదు సార్, ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్న ఆశ్చర్యం లేదు. మీరే మనం ఏం చేస్తున్నామని అడుగుతున్నా నేను. దీనికి ఏం చేస్తున్నాం మనం సార్? నేను చెప్పేది మనం ఏం చెయ్యాలో అది మనం చేస్తే మనం ఉంటాం. ఇప్పుడు వాడు ఉపేంద్ర కూడా ఎక్కడోడు పుట్టినాడే, వాడికి బైబిల్ ఎక్కబట్టి కదా వాడు అలా అన్నాడు. విజయ్ కుమార్ అతను కూడా బైబిల్ ఎక్కబట్టి భరత మాతకి ఎంత మాత భర్తలు ఇలా మాట్లాడు. వాళ్ళ నాన్నపై సుబ్బారావు, విజయ్ కుమార్ డబ్బారావు, వాళ్ళ నాన్నపై సుబ్బారావు అతను అడిగితే చెప్పాడు. అతనే ఇంటర్వ్యూలో సుబ్బారావు కొడుకు అలా ఎలా తయారాడు, ఆ విషయం ఎక్కడం వల్ల. కాబట్టి నువ్వు అమృతం పొంచు. ఏమంటే మీరు భోజనం చేసి వచ్చారా, మళ్ళీ భోజనం చేస్తారా? చేయరు, ఎందుకని కడుపుండిపోయింది. అలా జ్ఞానం నిండితే బాగుంటుంది సార్. సరే సార్, నేను ఒకటి చెప్తాను. వాళ్ళు బైబిల్ తీసుకొచ్చి మన చేతిలో ఇస్తారు మనకి, అవునా? మన వాళ్ళు ఏనాడైనా భగవద్గీత తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టారా? చదివారా? అసలు పెట్టారా? చదివితే కదా నువ్వు చదువు. మీరు ఇస్తే నేను చదువుతాను. వాడు ఫ్రీగా ఇస్తాడు. మన వాళ్ళు ఎవరన్నా ఏదన్నా ఫ్రీగా ఇస్తారా? కొద్ది చోట్ల మాత్రం అది జరుగుతుంది. మనకి మనది వ్యాపారం కాదు, వాళ్ళది వ్యాపారం. మనకి వైరాగ్యానికి సంబంధించింది, మనది వైరాగ్య సంబంధమైన విషయం, వాళ్ళది వ్యాపార సంబంధమైన విషయం. మన జ్ఞానం పంచడం కోసం ఇప్పుడు గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు తక్కువకి ఇస్తారు, 10 రూపాయలకి 20 రూపాయలు. మేము అలా కొన్ని వేల భౌతికీత, దాదాపు 50,000 భౌతికీతలు నేను పంచిపెట్టాను. ఎవరో ఒక ఆయన ఇక్కడ పరిచయం అయ్యారు, ఎక్కడో ఆయన 1,00,000 భౌతికీతలు పంచారు. అలా కొందరు చేస్తున్నారు. కానీ మనది ఆ దృక్పథం, అందరూ మా మతంలోనే ఉండాలి ఆ సార్ కాన్సెప్ట్ మనం లేదు సార్. ఇట్లా మరి అంటే మనకి భగవద్గీత కానీ భాగవతం కానీ రామాయణం కానీ బెదిరించేది మనకు నేర్పలేదు, ఆక్రమించేది నేర్పలేదు. అవును, మనకు ఆ కాన్సెప్ట్ లేదు. మనం ఏమంటామంటే వేదంలో కానీ ఉపనిషత్తులు కానీ ఏకం సత్ విప్రా బహుధావదంతి, దైవం ఉన్నాడు యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఆ దైవాన్ని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఇది మనం చెప్తాం. కాబట్టి మనం బెదిరించడం, అందరూ మతం మారిపోవాలి, ఏ దేవుడిని మీదకి వస్తే. ఇందాక కూడా ఎవడో కామెంట్ పెట్టాడు, రే రాధా మనోహర్ అగ్ని ఆరదో పురుగు చావదో త్వరలోనే నీకు తెలుస్తుంది అని పెట్టాడు. అంటే ఏంటి, వాడు పిచ్చోడు, వాడు నమ్ముతున్నాడు వాళ్ళ దేవుణ్ణి నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతాం అని నమ్ముతున్నాడు. వాళ్ళ దేవుణ్ణి నమ్మితే పరలోకం వెళ్తాం. అది బెదిరింపు కదా అది. ఇప్పుడు మీరు షాప్లోకి వెళ్ళారండి, ఏం కొనాలి మీ ఇష్టం, షాపుడు ఇష్టం, మన ఇష్టమే కదా. నువ్వు చూసిందల్లా కొనకపోతే అని వాడు షాపుడు బెదిరించకూడదు, బెదిరించడు. కానీ వీడు బెదిరిస్తాడు. మనకి భగవద్గీత అంతా చెప్పి కృష్ణుడు, అర్జున నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చాను, ఇదేచ్చేసి తదాకురు అంటాడు. నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో. కానీ ఎడారి మతాల్లో అసలు ఆలోచించడం అనే కాన్సెప్ట్ లేదు. నీ దేవుడని యాహోగాడిని నీవు శోధింపకూడదు అంటాడు. డోంట్ క్వశ్చన్ యువర్ గాడ్. కానీ మనకు అలా లేదే. మన ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరు సార్, ఉపనిషత్ సార్, ఉపనిషత్తులు మీకు మాత్రమే తెలుసు రైట్, నాకు తెలియదు. ఓకేనా, నాకు ఎవరు చెప్పాలి? వాళ్ళని ప్రతి ఆదివారం కూర్చోబెట్టి బైబిల్ చేతికిచ్చి చదివిస్తారు. మనకు ఎవరు చదివించాలి? మనకు పాఠశాలలు ఉన్నాయా?
పాఠశాలలో విద్యాబోధన ఉందా, ఏం నేర్పిస్తున్నారు, హిందువులకు సంబంధించి ఏం జరుగుతుంది, అందుకే వాళ్ళు అలా హ్యాపీగా తీసుకెళ్ళిపోతున్నారు కదా. మీరు గమనించవచ్చు, మనని ఫస్ట్ ఎవరు పరిపాలించారు? వాళ్ళే. స్వతంత్రం వచ్చాక కూడా వాళ్ళే. ఓకే. మౌంట్ బాటన్ పిల్లంతో తిరిగినోడే మన 18 ఏళ్ళు పరిపాలించాడు. ఎప్పుడు గుడికి పోనోడే 18 ఏళ్ళు పరిపాలించాడు. బ్రాహ్మణ వస్తాడు కదా, శంకర జాతి వేదవలో అలాంటి పెద్ద పెద్ద. ఇప్పుడు వాడికి సంబంధించిన 4వ తరం వాడు ఉన్నాడు, వాడు కులగన్న అంటాడు, బాదం గణేరు పప్పు. ఆడి కులం ఏంటి అడగండి, ఆడి కులం ఏంటి చెప్పండి. గన్నేరు పప్పు గారి కులం ఏంటి, కులగన్న అడుగుతున్నాడు కదా గన్నేరు పప్పు గారు, వాడి కులం ఏంటి, వాడి జాతి ఏంటి? శంకర జాతి వాడు. వాడు ఊళ్ళో కులం అడుగుతా, వాడి కులం ఏంటి? అప్పట్లో దుర్యోధనుడు ఒప్పుకున్నాడుగా, ఈనాడు మన జాతి సంక్రమైన వాడి జాతి అదే అతడు. ఇప్పుడు వాడి జాతి సంకరం అయింది, వీడు శంకర జాతి. వీడు అడగకూడదుగా, ఈ శంకర జాతి వాడు బాల డాన్సర్ కొడుకు, ఇలాంటివి అడగకూడదుగా. అవునా, వీడు హిందువుల కులగాన్ని అడుగుతున్నాడు ఎందుకుని, హిందువులు విడగొట్టడానికి. ముస్లింల కులాలు లేవా, క్రైస్తవుల్లో శాఖలు లేవా, ఒక చర్చికి వెళ్ళాడు ఇంకో చర్చికి వెళ్తాడా? మన ఎక్కడో ముస్లింలు షియాలు సున్నీలు ఎందుకు వచ్చావు ఈ మసీదుకి అని వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో మసీద్ తగలబడింది అనుకోండి, అక్కడ హిందువులు లేరుగా, మన ఎవరు తగలబెట్టినట్టు, వాళ్ళు వాళ్ళేనా? ఒక లేడీ ముస్లిం చెప్తుంది, అవును ఏదో వాళ్ళ షియా సున్నీ రెండు ఉంటాయి కదా, ఆవిడ చెప్తుంది మేము ఈ వర్గం, మేము అన్నిట్లో ఉమ్మేస్తాం, వాళ్ళు వేరు మేము వేరు. మన ఎవరు కామెంట్ పెట్టాడు వాళ్ళని రాక్షసుల్లాగా, వీళ్ళు మనుషులాగా, ఏదో వాళ్ళు. కాబట్టి అక్కడ అంతా ఒకటి ఉంది అనేది పచ్చాబద్ధం, అర్థమైందా? వాళ్ళకి బోళ్ళు శాఖలు ఉన్నాయి, బోళ్ళు తోకలు ఉన్నాయి. సో ఈ మొట్టమొదటి ఈ మౌంట్ బాటన్ పిల్లం యొక్క ప్రియుడు ఎవడైతే పరిపాలించాడో, జేబులో పువ్వెట్టి హిందువులందరికి పువ్వెట్టాడో, అతని హయాంలో సోమనాథ్ గుడి కట్టడానికి సర్దార్ పటేల్ ప్రయత్నం చేస్తే వద్దన్నాడు. పటేల్ గారు మగోడు స్వాభిమానం ఉన్నాడు కాబట్టి కట్టేశాడు. వీడు వెళ్ళలేదు ఆ గుడి ఓపెనింగ్కి వెళ్ళలేదు. వీడు మరి బ్రాహ్మణోత్తముడు అని మీరు అబద్ధాలు చెప్తారు. వీడు ఎప్పుడైనా గుడికి వెళ్ళింది చూపించండి చూద్దాం. వీడు ఉత్తముడు కాదు, బ్రాహ్మణోత్తముడు కాదు. అసలు 14 తీసేయాలి, 14 చిల్డ్రన్స్ డే తీసేయాలి. ఓన్లీ అబ్దుల్ కలాం బర్త్డే అప్పుడు పెట్టాలి. అబ్దుల్ కలాము పిల్లల డే పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఆయన బోల్డ్ మంది పిల్లలకి జ్ఞానబోధ చేశాడు ఉత్తముడు. ఆ విషయంలో అద్భుతం కదా కదా. వీడిని తీసేయాలి, వీడికి సంబంధం లేదు. సో వీడు ఓన్లీ లండన్లో దిగడం, ఆ లండా స్వరూపం చేయడం. నేను చెప్పలేదండి, ఖుష్వంత్ సింగ్ అని గొప్ప జర్నలిస్ట్ ఉండేవాడు తెలుసు కదా, 100 ఏళ్ళు పైబడినాడు. వీడు నా పేరు పెట్టి పిలిచేవాడు, ఆయన బుక్ ఉంది పెద్ద బుక్, అందులో చెప్పాడు ఆయన. సరే అనుకోండి, ఈ ఆర్టికల్స్ పెట్టాడు, ఆర్టికల్ 35(1), ఆర్టికల్ 35(a)(1). ఎవరైనా ముస్లింలు మదర్సాలు పెట్టుకోవచ్చు, ఎవరైనా క్రిస్టియన్లు స్కూళ్ళు పెట్టి వాళ్ళు బోధ చేయొచ్చు, మనం బోధ చేస్తే గొడవ. అవన్నీ పెట్టిన మహానుభావుడు మొసలోడే కానీ అంటారు కదా, అది అన్నమాట. ఆ విధంగా మనం ధర్మాన్ని బోధించడానికి ఈ దేశాన్ని సుభిక్షంగా మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి గొప్ప అవకాశం 47లో వచ్చింది, కానీ దాన్ని కొనసాగించడానికి సరైన వాడు రాలే. పటేల్ అయ్యి ఉంటే అది ఉండేది. పటేల్కే 19 ఓట్లు వచ్చినాయి, ఈ సుఖరోగికి ఏమో 1 ఓటు వచ్చింది, కానీ పొట్టాడు వలన ఇది అలా మంగళం అయిపోయి. రైట్, ఇస్కాన్ చూసారా ఆయన ఏమనుకున్నారు, ఎవరు ఊహించరు కదా ఇంత స్ట్రాంగ్. అదే కదా, స్ట్రాంగ్ కాఫీ అన్నది అవుతారు కానీ మనసులో హరహరా శివ శివ అనుకుంటున్నా నేను. మరి ఏం చేస్తారు, ఇన్ని నిజాలు ఎక్కడా డైజెస్ట్ అవుతాయి, తిన్నదన్నా పొద్దున్నకు అవుద్ది కానీ విన్నది అవుద్దా? పోనీ నాది అబద్ధం అని చెప్పండి, సారీ చెప్తాను ఇక్కడే ఈ ఈ వీడియో సాక్షి సారీ చెప్పేస్తాను. ఒక్కడైనా గాడ్సేని కూడా పూజించే కాలం మనది, మన గాడ్సే లేకపోతే ఇలా కూర్చుని ఉండం మనం. గాడ్సే లేకపోతే మనం ఇలా కూర్చుని ఉండం, ఎందుకని ఆ గాడిద కొడుకు పొట్టాడు, వాళ్ళ శంకరనాయుడు అని పుట్టాడు. వాడు ఏం చెప్పాడు, ఇవన్నీ చరిత్ర అండి, నా సొంతం కాదు. ఏ దేనికైనా నా తప్పని చెప్పండి, సారీ చెప్పేస్తాను. ఏమంటే ఇప్పుడు ఈ 2 రూములు సార్, మీరు నేను ఉంటున్నాను సార్, గొడవ అయిపోయింది సార్, ఇది మొత్తం హాలు గొడవ అయిపోయింది. ఈ పెద్ద మనిషిని పెట్టుకుని మనం ఇది 2 భాగాలుగా చేసాం. అక్కడ గుమ్మ ఉంది కదా, ఈ 2 ఈ గోడ కడితే గుమ్మ ఉంది,
అక్కడ గోడ కడదామని ఇటుకలు తెచ్చాను నేను. ఈ పెద్ద మనిషి, అబ్బిబ్బే గోడ కట్టకు, వీడు బాత్రూమ్ అది వాడుకుంటాడు నీది అన్నాడు. ఇంకెందుకు సార్ బొక్క, గోడ కట్టడం ఎందుకు? మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి, నువ్వు అన్ని బూట్లు తిట్టి, హెరాస్ చేసి, గుళ్ళు కూల్చి, ఇన్ని చేసింది ఎందుకు సార్? మళ్ళీ మా బాత్రూమ్ వాడుకోవడం కా నువ్వు? మీకు అర్థమైందా? అలా అలా దేశం ముక్కలైపోయిన తర్వాత మొత్తం ఇక్కడి నుంచి ఖాళీ చేయాలా? ఇక్కడ నుంచి ఖాళీ చేయాలా? ఖాళీ చేయనివ్వకుండా, అబ్బే ఇక్కడ ఎవరైనా ఉంటే ఉండండి, మేము సంకనాగడానికి ఉండాలి కదా అని ఉండమన్నాడు వీడు అంబేద్కర్ మహానుభావుడు. నో, ఒక్కసారి అసలు కంట్రీ డివైడ్ అవ్వకూడదు. ఒకవేళ అయ్యిందా మొత్తం సర్దేసుకోండి, ఎవడ పెట్టిబడ్డాడు సర్దేసుకోండి అన్నాడు. ఇది ఫాలో అవ్వలే, వెళ్ళే వాళ్ళని వెళ్ళకుండా ఇక్కడ కొందరు నుంచి ఇదంతా ఘోర కలి 47లో దాదాపు 1 కోటి మంది హిందువులు ఊచకోతకోయబడ్డారు. 1 కోటి మంది హిందువులు, అర్థనాదాలు ఎవరికి వినపడ్డాయి? చెట్టుకు కట్టి ఆడవాళ్ళని మానభంగం చేసింది. ఎప్పటికీ ఆ పిక్చర్స్ ఉన్నాయి, ఆ రాబందులు తింటున్న శవాలు ఉన్నాయి. నేను అమృత్సర్ వెళ్ళినప్పుడు ఓ ముసలాయన్ని అడిగాను, సార్ వాట్ యువర్ ఏజ్? ఐఎమ్ 17 ఎట్ టైమ్ ఆఫ్ పార్టిషన్. నేను 10 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు అడిగాను, అమృత్సర్ వెళ్ళాను. ఐ సా విత్ మై నెక్డైస్ ద థ్రోయింగ్ బేబీస్ ఆఫ్ హిందూస్ ఇంటు ఎయిర్ అండ్ పుట్టింగ్ నైఫ్ అండ్ పియస్ ఇన్ టు ద పీసెస్ అండ్ హిట్టింగ్ వాల్ లైక్ ఎ బాల్ అండ్ బ్రేకింగ్ హెడ్స్ స్మాల్ హిందూ బేబీస్. అంటే ఇది శాంపిల్, ఇది వాడెవడో ఆ పాకిస్తాన్ పంది చెప్పాడు ఒక వీడియోలో. మేము అప్పుడు చిన్నోళ్ళం, హిందూ స్త్రీల యొక్క స్తనాలు పోసి గుట్టలుగా పోసి తగలబెట్టాము. ఇందాక మీ సెక్యులరిజం అంటే బూత్ని నేను యాక్సెప్ట్ చేయనని చెప్పాను. అందుకు సెక్యులరిజం పాత బస్తీలో పనిచేయదుగా. పాత బస్తీలో పరశురామ దేవాలయం ఉంది తెలుసా మీకు? పాత బస్తీలో చాలా దేవాలయాలకి దీపాలు లేవని తెలుసా మీకు? పాత బస్తీలో దేవాలయాలు కొన్ని చెత్త కుప్పలో వేసే డస్ట్బిన్ అయినాయి అని తెలుసా మీకు? కాబట్టి అన్ని మతాలు సమానం అంటే కొత్త చెప్పులు పాత చెప్పులు ఏదైనా వాడతాం. నిరూపిస్తే క్షమాపణ చెప్తాం, 10 లక్షలు కూడా ఇస్తాం. మీరు ఆల్రెడీ 1 కోటి రూపాయలు ప్రకటించినట్టు. ఎందుకు సార్? ఎవరు అడిగారు సార్? మీరేమైనా రానివ్వట్లేదు కంప్లైంట్ సార్? సార్ ఇప్పుడు మీరు రావడానికి కారణం ఏంటి? యూ కెన్ ఆస్క్, ఐ కెన్ ఆన్సర్ కదా. యూఆర్ ఎ జర్నలిస్ట్. మీరు ఇప్పుడు కారులో వచ్చారా? కారు ఎవరితో లేదు? రాజు. రాజు అందులో లేడా? నువ్వే కూర్చోవచ్చు ఇక్కడ కదా. యూఆర్ క్వాలిఫైడ్ టు సిట్ హియర్, ఈజ్ క్వాలిఫైడ్ టు సిట్ దేర్ కదా. అలాగా నేను పక్కా హిందువుని సార్. ఓకే ఓకే. ఆ పక్కన కూడా పక్కా ఉండాలి. మేము అందుకే పేపర్లో రాసాం, శుద్ధ పూసలు ఎవరైనా ఉంటే రండి. తండ్రి తాత కూడా క్రిస్టియన్ అయి ఉండాలా సార్? ఇప్పుడు నేను చెప్తున్నాను సార్ ఒక స్టేట్మెంట్, నాకు నా కుటుంబానికి నా పూర్వీకులకి నా దేశానికి పనికి మాల కసాయి పాషండం లేచ్చ సంకర మతాలకి వారి గ్రంథాల్లో ఉండే పేర్లకి అస్సలు సంబంధం లేదు అని నేను చెప్తున్నాను. వాడు కూడా చెప్పాలి, చెప్తాడా? నీకో పేరు కూడా పెట్టలేని పనికి మాలిన మతంలో కూర్చుని మా పేర్లతో బతుకుతూ మాతో ఎలా కూర్చుంటాను, ఎలా కూర్చుంటావు? అందుకని పేరుని వదిలే, వీలైతే బాడీని వదిలే, కొత్త బాడీతో కొత్త పేరుతో వచ్చాయి కదా. నీతి ముఖ్యం, మొరాలిటీ లేని స్పిరిచువాలిటీ ఎలా ఉంది సార్? మొరాలిటీ కదా ఫస్ట్ ఉండాలి. సో ఈ అర్హత బహుశా ఎవరికి ఉండదేమో. అందుకని వాళ్ళు వీళ్ళ గురించి ఎలా చెప్పాలంటే, విప్లవ శంకర్ అని సినిమా వచ్చింది తెలుసు, కొంతమంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృద్ధులు, అవునా? మొత్తం అన్ని గొర్రెలు పుట్టుకతో హిందువులు. 50-50 కాదు సార్ వాళ్ళు. సుబ్బారావు కొడుకు నా ముందు ఎలా కూర్చుంటాడు? రెడ్డి విజయప్రసాద్ రెడ్డి నా ముందు ఎలా కూర్చుంటాడు? రెడ్డి లేకపోతే బతకమని చూద్దాం, సాంబశివరావు లేకపోతే బతకమని చూద్దాం, ఇంటి పేరు లేకుండా బతకమని చూద్దాం. హిందువులు ఇచ్చిన శరీరాలు కావాలి, హిందూ దేవతల పేర్లు కావాలి, తోకలు కావాలి. ఓ పనికి వాళ్ళ పుస్తకం కోసం నువ్వు మాట్లాడతావా? మాకు అక్కర్లే. మీతో డిస్కషన్ ఎప్పుడు వద్దు సార్? ఇప్పుడు మీరు సామాన్లు కొనడానికి షాపింగ్కి వెళ్తారు కదా, బేరాలు ఆడతారా?
ఏడాడతారు? విజేతలో ఆడతారా? రిలయన్స్లో ఆడతారా? మోర్లో బేరం ఆడతావా? డబ్బాలో వేసుకుని వస్తావు అంతేనా? అంతే. ఎంత అయింది? ఆ కవర్కి 5 రూపాయలు సార్ అని కవర్ కూడా తీసుకుంటుంది. అవునా కదా? మూసుకుని వేసుకుని తీసుకుని వస్తాం. అవునా? అదే మీ ఇంటికి వస్తే మీ భార్య, ఎంత బాబు? 1300 సార్. ఎందుకో? మొన్న మా పక్కింటి వాడికి 1800 అని మాట్లాడతారు. అవునా? అలా 2013 నేను పల్లెటూరులో ఉన్నాను. ఆ పల్లెటూరు పేరు పుల్లయ్య గారి పల్లి. నారావారిపల్లికి నెక్స్ట్ పల్లి, రంగంపేట అంటారు అక్కడ తిరుపతి. స్టవ్ వచ్చింది. నేను ఒక ఇంట్లో ఉన్నా, చిన్న ఇంట్లో స్టవ్ కొనాలనుకున్నాను. కానీ మనకు బేరం ఆడటం రాదు. 5000 చెప్పాడు. నేను మా శిష్యుడు వాడు ఫోన్ చేసి, వరే నువ్వు బేరం ఆడదాను. మొత్తానికి ఎంతకో 3000 ఎంతకో అన్నాడు. బేరం ఎందుకు అడిగింది సార్? వాడు వచ్చాడు కాబట్టి. అవునా? మరి నువ్వు ఇదే బేరం ఆడతారా రిలయన్స్లో? డిజిటల్ రిలయన్స్ డిజిటల్ అది ఇంకోటి ఇంకోటి ఆడవు. అవునా? కాబట్టి హిందువులు ఎవరో క్వశ్చన్ చేయడానికి పనికిరారు. ఎందుకని? మేము ఎవరిని అడుక్కోవట్లే. శివుణ్ణి నమ్మకపోతే నువ్వు నాశనం అయిపోతావు అని మేము చెప్పట్లే. కృష్ణుని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని మేము చెప్పట్లే. నేను చెప్తా పబ్లిక్గా, దైవాన్ని నువ్వు ఏ పేరుతో అయినా పిలవచ్చు, కొలవచ్చు. నేను నమ్మినటువంటి దైవాన్ని నువ్వు నమ్మక్కర్లేదు. నీకు స్వేచ్ఛ ఉంది. ఈ మాట చెప్పండి మసీదులో, చర్చిలో, ప్రపంచం మొత్తం పరిశాంతం అయిపోద్ది. చెప్తారా? చెప్పిస్తారా? యేసుని నమ్మపోయినా పర్లేదు, ఎవడిష్టం వాడిది చెప్పని చెప్పండి. నేను చెప్పాను కదా సార్, ఇప్పుడు మీరు చెప్పగలరుగా? మీరు చెప్పగలరుగా? అందరూ చెప్తారు. ఎవడ ఏ హిందూ అని చెప్తారు. ఎవడ దేవుడు అదిష్టం అండి, మనం చెప్తాంగా. ఓసారి చెప్పండి, ఒకటి చెప్పండి, మొత్తం ప్రపంచం సెట్ అయిపోద్ది. పోనీ మీరు అబద్ధం ఆడతాను, అన్ని మతాలు సమానం అన్నారు అనుకోండి, అంతా అన్నదమ్ముల వలె కలిసి ఉన్నాం అని డైలాగులు వేశారు అనుకోండి, అప్పుడు మరి మసీదులోను చర్చిలో హోమం పెట్టిద్దాం. నువ్వు అబద్ధం ఆడితే నీ మాట అబద్ధం కాకుండా నిరూపించాలిగా. మరి మీరు చాలా పొడుగు అని చెప్తున్నారు, అయితే రానాన్ని పిలుచుకొస్తాం. అవునా? అందుకే అబద్ధం ఆడకండి. ఈ దేశం సత్య హరిశ్చంద్రులు పుట్టిన దేశం. ఓ పావురం కోసం శరీరాన్ని ఖండఖండాలుగా నరికి త్యాగం చేసిన శిబి పుట్టిన దేశం. ధర్మం గెలవాలని తన వెన్నెముకని దానం చేసిన దదీచి పుట్టిన దేశం. సింహాలతో ఆడిన పరాక్రమం కలిగిన భరతుడు పుట్టిన దేశం. తండ్రి మాట కోసం అడవికి వెళ్ళిన రాముడు పుట్టిన దేశం. ఒక్క పూట పడుకోవడానికి రాత్రిపూట జస్ట్ గడ్డితో ఆకులతో బెడ్ పెట్టాడు గుహుడు. 13 సంవత్సరాల 364 రోజుల తర్వాత గుర్తుపెట్టుకుని విమానం ఇక్కడ దించండి అని గుహుణ్ణి గుర్తుపెట్టుకున్న దేశం. పాఠాలు మనకెవడు చెప్పడానికి పనికిరాడు, క్వశ్చన్ చేయడానికి ఎవడో పనికిరాడు. ఎందుకంటే మేము ఎవరిని అడుక్కోం, మేము ఎవరిని బెదిరించాం. ఈ భూమి మీద హిందువులు ఎక్కడైనా బెదిరించి కొత్త దేశాలు పుట్టించారా? ఎక్కడన్నా పాత బస్తీలు పుట్టించారా? మా చట్టమే ఉండాలని ధర్నాలు చేశారా? ట్రంప్ నిన్న గెలిచాడు, ఏం చెప్పాడు? ఐ లవ్ హిందూస్, ఐ లవ్ ఇండియా. ఆయన చెప్పాడే, అరుణ చెప్పించారా? ఎవడు చెప్పించలేంగా, అమెరికా అధ్యక్షుడితో కదా కదా. కాబట్టి మనకి వేదం చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, భగవద్గీత చెప్పినా, భాగవతం చెప్పినా, రామాయణం చెప్పినా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. మన అంతర్ముఖం కావాలంటాం, ఆక్రమించడం, అతిక్రమించడం ఇది కాదు. యారు బడిచాడ గొడ్డేసేయడం, దాన్ని ఎత్తుకుపోవడం, దాన్ని ఆక్రమించేయడం. ఇప్పుడు చూసారా కర్ణాటకలో పెద్ద పెద్ద కోట్లు అవి మావే డిక్లేర్ చేశారు. ఇప్పుడు మల్కాజ్గిరి పరిస్థితి రిజిస్ట్రేల్ అవుతున్నాయా? 750 ఎకరాలు రిజిస్ట్రేషన్ ఆపేశారు. ఎందుకు ఆపేశారు? అప్పుడెప్పుడో ఔరంగజేబు ఉచ్చపోసుకోవడానికి ఈ ప్లేస్ ఇచ్చాడు 750 ఎకరాలు. అందుకని కావాలంట. అంతెందుకు? ఇది ఇంకా పెద్ద జోక్ చెప్తాను మీకు. దీనికి ఎందుకు కానీ, హర్యానా హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఎందుకని? హైకోర్టు మాదేనా వాళ్ళు గుడ్డ వేసారు. మీరు ఎప్పుడైనా ఆర్టీసీ బస్సులో వెళ్ళారా?
బస్సులో ఫుల్ క్రౌడ్ ఉందనుకోండి, ఎప్పుడన్నా మరి మీ స్కూలు కాలేజ్ టైంలో ఆ టైర్ మీద కాలేజ్ ఆ రాడ్డు పట్టుకుని అన్నా అన్న కచ్చి పక్కడే అలా చేశారా? మేము చేశాం, చేశారా? కానీ బస్సులో కచ్చి వేయడం పెద్ద విషయం కాదు, కానీ మీరు దుప్పటి తెచ్చి బస్సు పైన వేసేసి బస్సు మొత్తం నాదే, అది బ్యాచ్ ఇప్పుడు. ఓకే, ఆ బ్యాచ్. అందుకని హిందువులు హిందువుల్లా ఉంటే ఈ దేశం ఉంటుంది సార్, ఈ ధర్మం ఉంటుంది, లేదా ఇది మరిన్ని మొక్కలైపోయి ఈ దేశం ఇంకా నాశనం అయిపోతుంది. ఎందుకంటే బలహీనుడికి ఏది ఉండదు. రైట్. ఇప్పుడు మీరు కాల్తే చూడండి, ఎవరు ఇందాక ఇంటర్వ్యూలో మీరు రాజకీయంలోకి వస్తారా ఏదో అడిగాడు. ఇలాంటి ప్రశ్న ఎంతమంది కూడా అడిగితే చెప్పారు, అస్సలు అది ఆ జరగని పని, నేను వార్డు మెంబర్గా కూడా గెలవను అన్న. అదేంటి, మీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు కదా, పైన కూడా బోల్డ్ ఫ్యాన్లు ఉన్నాయి. ఇక్కడ హిందువులు ఉంటే నువ్వు మాట్లాడచ్చు, రెడ్డి గారు ఉన్నారు, శెట్టి గారు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, వయస్సులు ఉన్నారు, కంసాలు ఉన్నారు. అందుకని హిందువులు లేదు, హిందువులు కావాలి. హిందువులు పెరిగితే ధర్మం నిలబడుతుంది. నువ్వు ఈ కులాన్ని ఎవరన్నా తిట్టండి, యా వచ్చేస్తాడు. అదే మీ ఆ కులానికి మూలమైన దేవుడు తిరిగితే కూడా వీడు ఎలా సార్? ఇప్పుడు ముత్యాలమ్మకి అంత జరిగింది, పెద్ద రియాక్షన్ ఏం రాలేదు. అదే మసీద్కి ఓ గోడ మీద ఓ చిన్న మేక కొట్టండి, వచ్చబోయింది రచ్చాయి. అవునా? ఎందుకు అసలు అతని పేరేంటి సార్? విజయసాయి రెడ్డి. వక్ భూములకి గవర్నం బిల్లుకి మేము వ్యతిరేకం అంటాడు. మరి వక్ బోర్డు పేరుతో ఊళ్ళు ఊళ్ళు మింగేస్తుంటే నువ్వు ఎవరి సంకటం అవుతున్నావు? హౌ యూ కాల్ యువర్ సెల్ఫ్ హిందూ? ఎవరా రాస్కెల్ కదా, ధర్మం కదా ముఖ్యం, దేశం కదా ముఖ్యం ఒక మతానికి. ఇంకా ఇక్కడ అయితే అతను ఎవరో చెప్పారు సార్, నామా నాగేశ్వరరావు ఏదో ఉంది. అసలు మన పార్టీయే మీ సంక్రాంతి పెట్టామని చెప్పాడు అతను ఓపెన్గా, ఓపెన్గా చెప్పాడు. మనం మెచ్చుకోద్దా? మసీదులు రిపేర్కి డబ్బులు ఇస్తారు, ఎవరు డబ్బులు సార్? ఎక్కడ డబ్బులు తెలుసా మీకు? గుర్తుందా పోయిన గవర్నమెంట్లో ఇక్కడ కలవకుత్తే ఎక్కడో అక్కడ మసీదుకి రిపేర్కి 80 లక్షలు ఎంత ఇచ్చారు. అది బాగు చేస్తుంటే శివలింగాలు అయిపోయి పడ్డారు. ఎందుకని? అది గుడి కాబట్టి. అసలు గుళ్ళోనేమో డబ్బులు ఇచ్చిపోతావా? ఇప్పుడు రేవంత్ రెడ్డి సీజీఎఫ్ పెంచాడు తెలుసా మీకు, 8 ఉండేది 12 చేశాడు కామన్ గుడ్ ఫండ్. అంటే గుళ్ళో డబ్బులు ఎత్తుపోవడం సార్ దాని పేరు. ఓకే, ఇప్పుడు గుడిలో ఒక హుండీ ఉంటుంది, ఆ హుండీలో డబ్బులు వేస్తారు, ఆ డబ్బులతో దేవుడికి గుడికి చెయ్యాలి. గవర్నమెంట్ ఎత్తుపోవడం ఏంటి సార్? నీకే ఒక్క ఉంది గవర్నమెంట్ అంటే ఇంగ్లీష్లో ఏమన్నా సార్, కాపర కుక్క వాచ్ డాగ్, నువ్వేం ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు ఈ కుర్చీ వాడుకుని వెళ్ళిపోవాలి అంతేగాని, ఒరే వచ్చేప్పుడు కారులో పెట్టి అంటారా ఏంటి అంటారు కదా, ఒక శుభ్రం లేకపోతే తుడుచుకుని కూర్చోవాలి అంతే అంతే. గవర్నమెంట్ కూడా అంతే, గుళ్ళ మీద పెత్తనం చేసి గవర్నమెంట్ కట్టి ప్రజలు కట్టిన ట్యాక్సులు మసీదులకి చర్చిలకి యాత్రలకు ఇచ్చి మేమేమో సంక్రాంతికి వెళ్ళేటప్పుడు స్పెషల్ బస్సు స్పెషల్ దోపిడా. ఇంకెప్పుడు బూతులు వాడకండి సార్. ఏంటి బూత్ పేరు? సెక్యులరిజం అబ్యూజింగ్ వర్డ్, డోంట్ యూస్. ఓకే రైట్. నిన్న మొన్న అఘోరిని చూసాం, ఒక మహిళ అంటే తను నేను అఘోరిని అని నగ్నంగా తిరుగుతూ నానా రవస ఒక 4 రోజులుగా. దీన్ని ఎట్లా చూడాలి? అఘోరిలు అలాగే ఉంటారు. అఘోరిని కామెడీ చేసే ముందు జరిగే ఘోరాలను మనం కామెడీ చేయాలి కదా. నిన్న నవగ్రహాలు బదులు కొట్టారు ఎక్కడ, శంషాబాద్. వెంటనే మనకు చూడండి, ఎప్పుడైనా నీళ్ళు ఒలిపితే రే మాపుదే అంటాం కదా, గుడ్డ తీసుకురా అంటాం కదా, అలా రెడీమేడ్గా పిచ్చోడు మతిస్థిమితం లేడు. ఈ మతిస్థిమితం లేని వాళ్ళందరూ ఆ మతి లేని మతాల్లోనే పడతారేంటి కదా. ఈ మతిస్థిమితం లేని వాళ్ళు ఒక్కసారి కూడా మసీద్ దగ్గర ఏం చేయరా? ఈ మతిస్థిమితం లేని వాళ్ళు ఒక్కసారి కూడా చర్చి దగ్గర ఏం చేయరే? మతిస్థిమితం లేని వాళ్ళందరూ గుళ్ళే బద కొడతారా? అంటే వాళ్ళ మతాలు మతి లేనివి ఇవన్నీ బదులు కొడుతూ ఉంటారేనా కదా. ఇది డిస్కస్ చేయాలి కదా. సో ఆ అఘోరి ముత్యాలమ్మ గుడికి వచ్చింది, ఆ అఘోరి వేములవాడ వెళ్ళింది, వేములవాడ వెళ్ళి
ఈ శివాలయంలో ఈ శవం ఉండకూడదు, పీడుగు తీసేయాలి అన్నారు. మంచి మాటగా, మంచి మాటగా. అలా అంటే వాడు ఎవడో పత్రికోడు వివాదాస్పద వాక్యాలు అంటాడు. వాడు వివాదాస్పద వాక్యాలు ఏంటండి, ఎవరికైనా జ్వరం ఉందనుకోండి, నన్ను భోజనం చేయకు, జ్వరం పెరిగిపోద్ది అన్నాం అనుకోండి, ఏదో కొంచెం తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఇలా చూస్తారు కదా, అమ్మ అమ్మ చూసేది. సో అమ్మ ఇలా అని భోజనం వద్దు నాన్న, మా చిన్నప్పుడు ఆ పంచదార వేసుకుని రెండు ఇడ్లీ తిన్నాను అని చెప్పుద్ది. అలా ఎవరైనా పెద్ద మనిషి భోజనం చేయిస్తున్నాను అంటే, చూసారా దుర్మార్గుడు, భోజనం లేకుండా ఈ వ్యక్తిని చంపేద్దామని చూస్తా అంటావేంటి. అలా ఉంది సార్, అలా ఉంది. ఆవిడ అడిగిన క్వశ్చన్ అయితే మంచిదే కదా ఆ దేవాలయాల విషయంలో. కాబట్టి మనం చూడాల్సింది ఆవిడ అడిగే ప్రశ్నలు నిజమా కాదా, న్యాయమా కాదా. అంటే అసలు నిజమే నా ఘోరీనే అంటారా మిగతానని, అంటే దాని మీద మనం వ్యాఖ్యానించడానికి తెలియకుండా మనం మాట్లాడలేము, కానీ ఆ పర్సన్ ఎవరైనా అడిగేది అయితే నిజం. ఇప్పుడు అఘోరి గురించి చర్చ వేరు, ఇక టాపిక్ అది కాదు. మేబీ అఘోరి ఆర్ నాట్, బట్ ఘోరాన్ని అయితే ప్రశ్నిస్తుంది, అది చాలు, అది అది మన అది మెయిన్ కదా, రైట్, అవును కదా. ఇప్పుడు రేవంత్ ఒక్కసారినా మాట్లాడా ముత్యాలమ్మ గురించి, ఎందుకు మాట్లాడు, బాధ్యత లేదా, ఎందుకు కదా, మైనార్టీ ఓట్లు పోవా, మైనార్టీ ఓట్లు ఎందుకు పోతాయి సార్. అంటే ఇప్పుడు ఆ తన్నిన దొంగోడిని ఈ మైనార్టీని సపోర్ట్ చేస్తే వాళ్ళంతా దొంగలనా, తప్పు కదా, వాళ్ళందరినీ దొంగలంటే తప్పు కదా. ఇంకా బుద్ధిమంతుడు ఏం చేయాలి, ఇలా చేయడం ఇస్లాంకి విరుద్ధం అని వాళ్ళ పెద్దలతో చెప్పించాలి, చెప్పుచ్చుకుని వాడిని కొట్టించాలి కదా. అలా కదా సామరస్యం వచ్చేది, నువ్వు గమ్మునున్నావంటే దాని అర్థం సపోర్ట్ చేసినట్టేనా కదా. కాబట్టి నేను చెప్తాను అంటే అతను మతి స్థిమితం లేదేమో కదా, ఇంకా అది ఫిక్స్డ్, అది ఫిక్స్డ్ సార్. పిల్లోడు చిచ్చు పోస్తే గుడ్డ తెచ్చి తుడిచినట్టుగా అది ఫిక్స్డ్ డైలాగ్. ఈ మతి స్థిమితం లేనోడు కుడి చేత్తో తింటాడా ఎడం చేత్తో తింటాడా, వాళ్ళ అమ్మకి పిల్లానికి తేడా తెలిసేవాడికి తెల్లడా, మసీదు మీద ఎప్పుడన్నా వచ్చేసాడా, చర్చి దగ్గర ఇలాంటివన్నీ చేశాడా, ఇవన్నీ కన్సిడర్ అయితే మతి స్థిమితం లేనోడు. వాడు మతోన్మాది కదా, మతోన్మాదం పేటెంట్డ్ ఎవరు, ఎడారి వన్ టూ మతాలు, సెక్యులరిజం పేటెంట్ మందే కదా, దైవం అంతటా ఉన్నాడని చెప్పేవాడు మతోన్మాదా, నేను పెట్టిన పేరుతోనే పిలవాలి అనేవాడు మతోన్మాదా, మీరు చెప్పండి, చెప్పండి. మతోన్మాది, తీవ్రవాది, ఉగ్రవాది ఈ పదాలకు ఎవరు సూటబుల్ వాళ్ళే కదా ప్రపంచంలో, వాళ్ళు పేటెంటుడు కదా. కానీ మీరు చెప్పినట్టు హిందువులు అయి ఉంటే ఈ దరిద్రం పోద్ది, ఆ స్థితికి చేరుకుంటే మంచిది. పవన్ కళ్యాణ్ ఎలా చూస్తారు మీరు, ఈ మధ్యకాలంలో తన హిందుత్వం కోసం చాలా గట్టి రియాక్ట్ అవుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, మంచిదే, అవ్వాలి, అందరూ అవ్వాలి. డ్రామా ఆడడం మానేసి ఓ పక్కకి రండి, మంచిదేగా. ఈ దేశం ఇంకా ఎలా ఉందంటే కారణం హిందువులే, హిందువులు ఉంటేనే ఉంటుంది ఈ దేశం. ఇస్లాం క్రైస్తం పెరిగితే ఈ దేశం ఉండదు, ఈ మాట నాది కదండో, ఎవరు చెప్పారు సార్, కేకే మహమ్మద్ చెప్పారు. ఆయన ఎవరు, ఆర్కియాలజిస్ట్, అయోధ్య విషయంలో చాలా తిరిగి ఆయనే చెప్పారు, ఇది చెప్పారు, ఇంకోటి కూడా చెప్పారు, హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే ఈ దేశంలో రాజ్యాంగం ఉంటుంది, హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే ఈ దేశంలో సెక్యులరిజం ఉంటుంది. ఇప్పుడు పాత బస్తీలో సెక్యులరిజం అవుద్దా నీకు, పాకిస్తాన్ వద్దు పాత బస్తీ, పాత బస్తీ ఓన్లీ హిందూస్ ఉన్న చోటే సెక్యులరిజం అప్లై అవుతుంది. కాబట్టి కేవలం రెండు మూడు అక్షరాల కోసం కోట్ల మందిని చంపినటువంటి పిశాచ మతాలకి హిందుత్వానికి పోలిక ఏమిటండి. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, సర్వే సంతు సుఖినః, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఇది సనాతన ధర్మం, ఎవరికి దుఃఖం కలగకుండా ఉండుగాక, అందరూ సుఖంగా ఉండుగాక, ఎవరికి రోగం రాకుండా ఉండుగాక. హోల్సేల్ ఇది. ఏ కఫీర్ హై, ఏంటి సార్ విడగొట్టడం, ఏ నాన్ బిలీవర్ అంటే ఏంటి సార్, అది ప్రపంచం రెండుగా చేయడం కదా సార్. మనం అది చెప్పలే, సంగచ్ఛద్వం సంపదత్వం, కలిసి నడుద్దాం కలిసి చచ్చిద్దాం,
నేను ఈ జోక్స్ ఎందుకు భరించలేనంటే, మీరు మాట్లాడుతుంటే ఎందుకు అడ్డం పడ్డా అంటే, ఆ బూతులు వినలేక సార్. ఇప్పుడు మనం అంతా అన్నదమ్ములు అంటారు, వీడు పచ్చబద్ధం కదా, షియాలు సున్నీలే అన్నయ్యలు తమ్ముళ్ళు కానప్పుడు, కేథలిక్లు ప్రొస్టెంట్లే అన్నదమ్ములు కానప్పుడు, ఒకటి చర్చికి ఒకటి వెళ్ళినప్పుడు, ఒకటి మసీదుకు ఒకటి వెళ్ళినప్పుడు, వాళ్ళు నాకెలా అన్నయ్యలు అవుతారు, నాకెలా తమ్ముళ్ళు అవుతారు? నేను పూజించే దైవాన్ని నిందించేవాడు నాకు భయ్యాలు అవుతాడు రా కుయ్య నీ అయ్య అని తిట్టాలనిపిస్తుంది. అందుకని అబద్ధం వద్దు సార్, నిజం మాట్లాడుకుందాం. ఈ దేశం అఖండంగా ఆఫ్ఘనిస్తాన్తో కలిసి ఉంది. శ్రీలంక ఇందులో భాగమే, నేపాల్ ఇందులో భాగమే, పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇందులో భాగమే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇందులో భాగమే. విలసిల్లిన వికసించిన గొప్ప జీడిపి కలిగినటువంటి గొప్ప దేశం, దీన్ని హూనులు, శకులు, తురుష్కులు, మొఘలులు, డచ్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఎంతమంది దోచుకున్నారు. దోచుకున్నా కూడా మనం ఇంకా ఉన్నాం, ఇంకా గట్టిగా ఉన్నాం. ఎందుకున్నాం? ఈ దేశం నాది, ఈ ధర్మం నాది అని భావించేటువంటి ఋషి సంతతి ఇక్కడ ఉంది కాబట్టి. అమ్మా ఈ కాన్సెప్ట్ మాది, మాతృదేవో భవ ఇది మన కాన్సెప్ట్. ఇస్లాంలో అమ్మలేదు, క్రైస్తవంలో అమ్మలేదు, ఆ కాన్సెప్ట్ చాలా తక్కువ ఉంది. అమ్మ ముఖ్యం కాదు అక్కడ, స్త్రీ ముఖ్యం కాదు అక్కడ, మనకు అమ్మే ముఖ్యం ఇక్కడ. అవునా కదా? అందుకే ఇందిరాగాంధీ ఏలగలిగింది, అందుకే సోనియా ఏలగలిగింది. అవునా? చూపించమని చెప్పండి, వాళ్ళ గ్రంథాల్లో మంచి అమ్మని చూద్దాం, ఒక మంచి అమ్మని చూపించమని, ఒక మంచి ఫ్యామిలీ చూపించమని చెప్దాం. అందుకని ఈ దేశాన్ని మీకు 42లో ఏం జరిగింది సార్? ఈ దేశంలో క్విట్ ఇండియా. ఇప్పుడు 24లో ఏం జరుగుతుంది? స్ప్లిట్ ఇండియా. దానికోసం వీళ్ళు పనిచేస్తున్నారు. ఆవిడ ఉదయనీ స్టాలిన్ కావచ్చు, మన గణేరు పప్పు గారు కావచ్చు, ఇవాళ నిన్న ప్రకాష్ రాజ్ కూడా, వాడు అదంతా అజాతే, అదంతా శంకర్ బ్యాచే. ఇంకో విషయం, నిన్న ఇవాళ కాశ్మీర్ అసెంబ్లీలో పెట్టారు కదా, ఇక ఈ బాల్ డాన్సర్ పార్టీ వాళ్ళు ఏం పెట్టారు? 370 ఆర్టికల్ మళ్ళీ దేవాలయం. ఈ దేశంలో కాశ్మీర్ సెపరేట్గా ఉండాలి అంటే విడగొట్టడం, చెడగొట్టడం తప్ప ఈ బాల్ డాన్సర్ పార్టీ ఇంకేమీ చేయదు. మొన్న దీపావళి అయింది తెలుసా నీకు? ఎడా శ్రీనగర్ లాల్ చౌక్లో దీపావళి అయింది సార్, దీపాలు వెలిగినాయి సార్, బాంబులు మోగి శవాలు తీసుకెళ్తూ తీవ్రవాదులు పాకిస్తాన్ జెండాలు ఎగరేసే ప్లేస్లో దీపావళి, వందే భారత్ రైలు నడుస్తూ దీపావళి జరుగుతూ కాషాయ జెండా ఎగురుతూ మీరు నేను కూడా వెళ్ళి సెల్ఫీ తీసుకుంటూ వేన్నీళ్ళు ఇంటికి వస్తూ శీతాకాలంలో కూడా వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తూ. కానీ దరిద్రం ఏంటి తెలుసా? ఇన్ని చేసినా 3% అక్కడ ఓట్లు, అంటే అభివృద్ధి అక్కర్లే మతం. కాబట్టి ఈ మూర్ఖ, ఈ మూడ, ఈ అంధ, ఇంకెన్ని పేర్లు చెప్పినా అనవసరం. మీరు బీజేపీలో చేరొచ్చు కదా, ఎందుకు చేరాలి? కొంచెం స్ట్రాంగ్ హిందుత్వాన్ని ప్రమోట్ చేయొచ్చు కదా. అక్కర్లేదు, నేను అందరుగా ఉన్నాను. మీరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళేగా. దేశం ధర్మం వీటి కోసం నేను అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ నేను అందరూ కావాలి అన్ని చోట్ల నేను మాట్లాడాలి. నేను ఒక్క పక్షంలో ఒకవైపులో ఉండను. ఒక ధర్మాన్ని ఉదాహరణకి మీకు చెప్తున్నా, ఉదాహరణకి మొన్న రేవంత్ మాట్లాడుతూ, మన తెలంగాణ సీఎం గారు మాట్లాడుతూ, ఈ ఇల్లులు అయి పుట్టేశారు హైడ్రా, ఆ టైంలో వాళ్ళందరికీ మీరు తిన్న దాంట్లోంచి కట్టించచ్చు, వాళ్ళందరికీ ఇల్లు కట్టించండి అని ఏదో అన్నాడు. మంచి మాటేగా, మెచ్చుకో, మిగతమైందా? మంచి ఎక్కడనో మెచ్చుకో, ఎవరు చెప్పినా మెచ్చుకో, అది జరుగుద్దో జరగదో వాళ్ళ పరిస్థితి ఏమైంది సార్? నాకు తెలియదు. హైదరాబాదితుల పరిస్థితి ఏమైంది మీకేం తెలుసా? ఏదో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని ఏదో చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆగింది, కొంత ఆగింది, కానీ వాళ్ళు కొట్టేశారు కదా చాలామంది, అందులో కనీసం పిల్లలు సర్టిఫికెట్లు అవి తెచ్చుకునే వాళ్ళందరినీ డబుల్ బెడ్రూమ్లు రాదు, కేసీఆర్ గట్ల డబుల్ బెడ్రూమ్లే కదా షిఫ్ట్ చేసి, షిఫ్ట్ చేస్తానే ప్రక్రియ జరుగుతుంది, ఇంకా పూర్తిగా జరగల, జరుగుతుంది. నేను ఒక చిన్న మాట ఏంటంటే, మాకు కుర్చీ కావాలి సార్, ఎలాగంటారు ఇప్పుడు సార్? ఒకసారి లేవండి సార్ అన్నారు, అంతేగా. మేము చాలామంది ఉన్నాం కాబట్టి
మిమ్మల్ని తోసేసేది లాక్కోవడం, దాన్ని రెడిక్యులస్ అంటారు కదా సార్. కనివినియరు కానీ ఉత్పాతం అది, అవునా? రెడిక్యులస్ కాదు కదా. మాకు ఆ కుర్చీ కావాలంటే ఏం చేయాలి సార్? ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ కూర్చోండి సార్ అని చెప్పి మిమ్మల్ని అక్కడ కూర్చోవడానికి ఒక ప్రత్యామ్నాయం చూపించి అప్పుడే కుర్చీ పెట్టుకెళ్ళాలి. నాకు కుర్చీ కావాలి కాబట్టి మిమ్మల్ని దండేసి తోసేసి ఇలాగే కదా. నేను ఎవరో ఇలా చాలామంది కామెంట్లు పెడుతుంటే లాయర్ని అడిగా, హైదరాబాద్ విషయం ఏంటంటే వాళ్ళది తప్పు బాధితులదే, అది అక్రమ స్థలం అది ఇది ఏదో అన్నాడు ఆయన. ఏదైనప్పటికీ ట్యాక్సులు కట్టించుకున్నారు లేదా, అప్రూవల్ ఇచ్చారు లేదా? అప్రూవల్ ఇచ్చారుగా. అప్రూవల్ ఇచ్చారంటే ఆథరైజ్డే కదండి, కరెంట్ ఇచ్చారు కదండి, అది అక్రమమై ఉంటే అసలు ఇవ్వకూడదు కదండి, అవునా? సో కాబట్టి ఇంకొక టాక్ ఏమొచ్చింది, హిందువులు ఇళ్ల మీద మాత్రమే పడ్డారు, పాత బస్తీలు కూడా ఇలాంటివి ఉన్నాయి కదా, అంటే విద్యా సంస్థలను వంక పెట్టారు అక్కడ ఆపేశారు, అక్కడతో ఆపేశారు. అందుకని పక్షపాతం లేకుండా కొన్నాళ్ళే ఉంటారు కాబట్టి మంచి పనులు చేసి వెళ్ళాలి, అది ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా కదా. ఇప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమలకి యోగా చేశారు, ఇప్పుడు లేరు కలం చేశారు, కానీ ఈరోజు మాట్లాడతాం, ఎందుకు మాట్లాడతాం సార్? ఇట్ డిడ్ ఏ గ్రేట్ జాబ్ కదా. నిన్న చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేసి ఫోన్ చేశారు, చాలా సంతోషం అండి, మీరు కూడా అలాంటి మంచి పనులు చేయండి అని చెప్పారు. కలిశారుగా, ముందు కలిసాం నిన్న అక్కడ ప్రమాణ స్వీకారం, మేము ఎక్కడ ఆయన అక్కడ ఉన్నారు కదా, మా ఊళ్ళో ఆయన ఆ ఊళ్ళో మేము ఉన్నాం, ఆయన ఫోన్ చేశారు ఇప్పుడే ప్రమాణ స్వీకారం అయిందండి, అంటే మీరు కూడా అలాంటి మంచి పనులు చేయండి, తిరుమల వచ్చిన ప్రతి వారు ఆనందంతో ఇంటికి వెళ్ళేలా చేయండి అని చెప్పి చెప్పారు. మీరు టీటీడీ చైర్మన్ అయితే బాగుంటుంది, చాలా మంది మీ అభిమానులు కోరుకుంటున్నారు, మెసేజ్ పెట్టారు, అదే అవన్నీ పెట్టారు కదా ఫేస్బుక్ లో యూట్యూబ్ లో, అలా ఏవో వాళ్ళ అభిమానం. మీకేమనిపిస్తుంది? నాకు ఏమనిపించదు, ఎవరో ఒకరు చేస్తే చాలు అనుకుంటా. అంటే మీరు ఉంటే కొంచెం ధర్మ పరిరక్షణ జరిగేదేమో కదా. ఇప్పుడు ఇది భగవంతుడి యొక్క నిర్ణయం లేకుండా ఏది జరగదు. ఓకే, నేను అది విశ్వసిస్తాను. మా అమ్మ అడిగేది, ఏం సాయం కొండ మీదకి వెళ్ళావా అని అడిగేది ఆవిడ ఉన్నప్పుడు, ఎప్పుడు నేను ఇంటికి వెళ్తే కొండ మీదకి వెళ్ళావా అని అడిగేది. అంటే ఎక్కడ పోతాం అమ్మా, ఆయన బిజీ మనం బిజీ, ఎప్పుడన్నా చూడాలనిపిస్తే ఆయన పిలుస్తాడు అనేవాడిని. నిజం కూడా అది, ఎవరో ఒకళ్ళు వచ్చి ఫోన్ చేస్తారు, గురుజీ మా వాళ్ళు ఇద్దరు రాలేదు, కొండ మీదకి వెళ్తున్నాం మేము, మీరు వస్తారా అంటాడు. అంటే ఎవరు పిలిచినట్టు నన్ను వెంకటేశాన్ని పిలిచినట్టు అంతే వాడి రూపంలో. అలాగా ప్రభుజీ కొనగలుదామా అని కోవిడ్ టైంలో ఒక పిల్లోడు ఉండి, ప్రభు కొనగలుదామా కొనగలుదాం నటరా బాబు, అలా వెళ్ళిపోయి అలా అసలే జనం చాలా తక్కువ ఉండి అలా ఆనందంగా అక్కడ అక్కడ కూర్చుని భజన చేసుకుని తినాం. అలా అది భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనతో ఏం చేయించాలో చేయిస్తాడు. నాకు తిరుమల ఆ పూర్వ వైభవం రావాలి, అది ఎవరి ద్వారా అయితే ఏమిటి సార్? ఎవరి ద్వారా అయితే ఏమిటి సార్? త్వరలో మీ ద్వారా జరగాలని కూడా కోరుకుందాం సార్. భగవంతుడి యొక్క వైభవం ప్రకాశించాలి. అన్నమయ్య అధికారి కాదు, అక్కడ అన్నమయ్య అధికారి లేడు, హతీరాం బాబాజీకి అధికారం ఇచ్చారు, ఆయన ఫస్ట్ ఈవో, అవునా? ఆయన కోరుకున్నాడు ఏంటి, హతీరాం బాబాజీ నాకు ఇవ్వండి అన్నాడా ఏంటి? రాజుగారు చెప్పారు స్వామివారి పట్ల మీకు ప్రేమ ఉంది మీరే ఉండండి. ఆయన ఆయన తర్వాత వాళ్ళు అంతా మహంతులు, చాలా కాలం స్వామివారికి సేవ చేశారు, ఈరోజు కూడా వాళ్ళ మఠం నుంచే ఫస్ట్ నివేదన వస్తుంది. రైట్ గురుగారు, మొన్న లడ్డు వివాదం జరిగింది కదా, అది సమస్యపోయింది కూడా, సమస్యపోయినట్టేనా? సడన్గా ఆగిపోయింది, సడన్గా లేచి సడన్గా ఆగిపోయింది, ఏం జరిగింది అసలు? కోర్టు ఏదో కోర్టుని అడగాలనుకుంటున్నాను, అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది కోర్టు ఏమో అనుకుంటున్నాను. అచ్చా 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 గురుగారు, అందరి కోసం ఒక మాట, లడ్డు ప్రాసెస్ ఏంటి అంత దానికి అనగానే ఒక్కసారిగా హిందువుల మనోభావాలన్నీ అల్లాడిపోయినాయి కదా, ఏంటి దాని ప్రాసెస్ అసలు? అదేంటండి ఇప్పుడు తిరుమల ప్రసాదంలో అంటే యాజ్ గుడ్ యాజ్ వెంకటేశ్వర స్వామిలా ఫీల్ అయ్యేది లడ్డు. తిరుమల లడ్డు చూడగానే ఎన్ని గుర్తొస్తాయి, స్వామివారు గుర్తొస్తారు, తిరుమల గుర్తొస్తుంది, గోవింద నామం గుర్తొస్తుంది, అవునా? లడ్డు ఇంకా చాలా చోట్ల దొరకచ్చు, అవును, కానీ తిరుమల లడ్డు ఆ వాసన ఆనందం, నోట్లో వేసుకుంటే ఆనందం. సో భగవంతుడితో తిరుమలతో ఉండే అటాచ్మెంట్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్
మీరు పైన వేసుకున్నటువంటి దాని ఏమంటారు సార్, కోటు, కోటను దాని కింద పడేసి మేము తొక్కామనుకోండి, హట్ అవుతారు. దానికి ప్రేమ లేదు, కానీ మీరు హట్ అవడానికి కారణం ఏంటి? నాది నాది కదా, వస్తువే నాది. మరి వస్తువుకే మీరు హట్ అయితే వెంకటేశ్వర స్వామి నావాడు అనుకునే వాళ్ళు కోట్ల మంది కదా సార్. అద్భుతం. అలా అలా ఓకే రైట్. ఇంకో ఇంకొక చాప్టర్ ఉంది గురుగారు, ఇస్కాన్. సో మీరు ఇప్పటికీ ఇస్కాన్ ఫాలో అవుతున్నారా? ఇది ఇస్కానేనా? ఓకే, జపం చేసుకుంటాం, ఓకే, పూజ చేస్తాం. ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత ఆరాధిస్తాను. అర్ధరాత్రి అయినా సరే. ఓకే రైట్. గురుగారు మీరు ఎందుకు ఇస్కాన్ నుంచి బయటకు వచ్చారు? మరి నేను ఒక్కలాగే ఉండాలంటే అక్కడ ఉండొచ్చు, కేవలం జపం చేసి చదువుకుంటూ పూజ చేసుకుంటూ. ఓకే, అలా నేను సంతోషంగా ఉంటాను కదా జాలు. అచ్చా 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 ఓకే. నాకు ఇస్కాన్ మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, మీరు మళ్ళీ చెప్పండి. నేను ఒక్కడిని సంతోషంగా ఉండడానికైతే నేను ఎక్కడైనా ప్రశాంతంగా ఆనందంగా మూల ఉండి జపం చేసుకుని ఆనందంగా ఐ కెన్ లీడ్ మై లైఫ్. కానీ ప్రశ్నించకుండా ఉండలేక, కానీ నేను అక్కడ ఉండి ప్రశ్నిస్తే వాళ్ళకి ఇబ్బంది. అది సో మన వల్ల వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. అంటే మీరు ప్రశ్నించదగ్గ లోపాలు ఉన్నాయి అందులో, ఇస్కాన్లో. నాకు ఇస్కాన్తో ప్రాబ్లం ఏం లేదు, మనుషులతో. ఇప్పుడు సమాజంలో నేను బోల్డ్ ప్రశ్నిస్తున్నానా? అవునవును. అచ్చా, ఇప్పుడు ఒక హనుమంతుడి దేవాలయం అమలాపురం దగ్గర, అక్కడికి గొర్రెలు వచ్చి పాస్టరైజ్చారు, మా ఎండిపోయిన సేవన్న అమ్మండి అని చెప్పి వాళ్ళు పాస్టరైజ్చారు గుడి మీద. ఇప్పుడు నేను ఇస్కాన్లో ఉంటే ప్రశ్నించడానికి లేదు. ఓకే, నా భజన, నా పూజ, నా జపం. ఓకే, నేను నువ్వు భౌతికీ చదువు, నువ్వు రామాయణం చదువు, నువ్వు భాగవతం చదువు అని చెప్పచ్చు. ఆ గుడి, ఆ విషయం, ఆ ప్రాబ్లం నేను రియాక్ట్ అవ్వలేను. కాబట్టి నేను విడిగా ఉంటే ఐ కెన్ క్వశ్చన్. అందుకని అందుకని నేను వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. ఓకే, అందుకని నేను బయట రైట్. ఇస్కాన్ మీద నాకు కొన్ని కంప్లైంట్స్ అడగండి. రైట్, ఇస్కాన్ అసలు మన దేశానికి సంబంధించింది కాదా? దాని పేరేంటి సార్? ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్. ఎవరు స్థాపించారు? ఇది అమెరికా వల్ల తెలియదుగా, అడగచ్చు కదా. అదే అడుగుతున్నా, ఇది మన దేశంది కాదు అని నాకు తెలుసు. వీడు మీరు క్వశ్చన్ ఎలా అడగాలి బాబు? జంతికలు తింటావా? మా జంతికలు మీరేం తింటారు? ఈవిడే ప్రశ్న, ఈవిడే ఆన్సర్ చెప్పేస్తే చివరి కాదు తాగుతాంటీ అంటాడు అన్నిటికీ. అది అలాగా. సో ఇస్కాన్ ఫౌండర్ ఎవరు నీకు తెలియదు? అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద, ప్రభుపాద అని షార్ట్కట్లో పిలుస్తాం. మీకు బుక్ ఇచ్చాను ఇందాక, ఇది కాకుండా వేరే బుక్ తీసుకురా. అది ఇంకా కొన్ని బుక్లు ఉన్నాయి కదా, నేను ఆ పక్కన పెట్టి తీసుకురా. ఈ ప్రభుపాద వారు ఎక్కడ పుట్టారు? కలకత్తాలో పుట్టారు. ఓకే, సుభాష్ చంద్రబోస్కి జూనియర్, సేమ్ కాలేజ్. ఓకే, వారు ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉండేది, డే ఫార్మాస్యూటికల్స్. 1926లో 22లో వారికి 26 ఏళ్ళు. అప్పుడు వాళ్ళ గురువుగారిని కలిశారు. సార్ ఇదిగో సార్, చూసాను నేను వెళ్ళాను కదా, వెళ్ళాను. ప్రతి స్కాల్లో మీరు యొక్క విగ్రహం ఉంటుంది, దానికి శిలప్రూపాలు చేస్తారు. నిన్న కాదు మొన్న వారి తిరోభావ దినోత్సవం అయింది. తిరోభావం అంటే వారు వైకుంఠానికి వెళ్ళిన రోజు. అచ్చా, ఓకే. సో ఇస్కాన్ మీద మీకే కాదు నాకు కూడా కంప్లైంట్ ఉంది. నా కంప్లైంట్ చెప్పాక మళ్ళీ నెక్స్ట్లోకి వెళ్దాం. నా కంప్లైంట్ ఏంటంటే, ఆల్రెడీ చెప్పాను నేను 3-4 నెలల క్రితమే చెప్పాను, ఓ సభలో కూడా చెప్పాను. వాళ్ళు మరి ఎప్పుడు రియాక్ట్ అవుతారు నాకు తెలియదు. ఇలా ప్రతి పుస్తకం వెనకాల వారి ఫోటో పెద్దది ఉండేది, ఇలా నాన్ సెన్స్ చిన్నగా చేసి. అందుకని నా కంప్లైంట్ మళ్ళీ మీడియాముఖంగా చెప్పి కంప్లైంట్ ఎక్కడ లేదు. ఆయనది కదా, ఆయన ఆధారం, ఆయన ఫోటో ఇది ఇలాగ రూపపాల నాకు మండుద్ది. ఆయనది కదా, అది ఫుల్గా ఉండాలి. సరే, వాటి మళ్ళీ చెప్దాం. సో వారు 1922లో వాళ్ళ గురుగారిని కలిస్తే, యూఆర్ స్పీకింగ్ వెరీ గుడ్ ఇంగ్లీష్, వై డోంట్ యూ గో టు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అండ్ ప్రీచ్ అబౌట్ కృష్ణ కాన్షియస్నెస్, ఈ భగవద్గీత భాగవతాన్ని ఇంగ్లీషు
మాట్లాడే దేశాల్లో నువ్వు ఎందుకు ప్రచారం చేయకూడదు అన్నారు వారితో. మీరు ఆత్మసాక్షాత్కార శాస్త్రం అని బుక్ ఉంది, మీరు ఖచ్చితంగా చదువుతుంటే నేను ఇస్తా కూడా, తప్పకుండా చదువుతా. మర్చిపోకు రెడ్డి, లోపల ఉంది ఆ పుస్తకం, నా ఫస్ట్ బుక్. అందులో చెప్తారు మా గురుగారు నేను కలిశాను, వారు ఇలా అన్నారు, నాకెక్కడ కుదురుతుంది, గృహస్థుణ్ణి, పిల్లలున్నారు, వ్యాపారం ఉంది అని నేను అనుకుని నవ్వి వచ్చేసాను. కానీ మఠానికి వెళ్తూ ఉండేవాడిని, గౌడీ మఠం వెళ్తూ ఉండేవాడిని, అక్కడ ఏదన్నా రాయమంటే వ్యాసాలు అవి రాసేవాడిని. అలా అలా గురువుగారితో అనుబంధం కొనసాగి లెటర్స్ అవి రాసేవారు, రాస్తూ ఉండేవాడిని. 1932లో కలిశారు, 1933లో దీక్ష తీసుకున్నారు, 1944లో బ్యాక్ టు గాడ్ హెడ్ అని ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్లో తెలుగులో అన్నింటిలో. 1966లో అమెరికా వెళ్ళి ఇస్కాన్ స్టార్ట్ చేశారు. 1922లో కలిసిన ఆయన, 1922లో కలిసిన ఆయన 1966లో ఇస్కాన్ స్టార్ట్ చేశారు. ఓకే, ఎక్కడి నుంచి వెళ్ళి? కలకత్తా నుంచి బాంబే వెళ్ళి, బాంబే నుంచి అమెరికా, అమెరికా వెళ్ళి అక్కడ కారు షెడ్లో పార్కుల్లో చెట్ల కింద ఉండి నెమ్మదిగా భక్తుల్ని తయారు చేసి అలా విశ్వవ్యాప్తంగా దీన్ని పెంచారు. దీని ఉద్దేశం ఏమిటి? అందరూ భక్తులై జీవితం యొక్క విలువను తెలుసుకుని ఏ ప్రాణికి అపకారం చేయకుండా, చివరికి రోజు బీఫ్ లేకపోతే ముద్ద దిగని వాళ్ళు వాళ్ళు సన్యాసులు అయ్యారు. ఇంతెందుకు మా గురుగారు అమెరికన్, ఈ సంస్థ స్థాపించిన ప్రభుపాదులు వారు ఇండియన్, వారి శిష్యులు మా గురువుగారు అమెరికన్, గొప్ప సన్యాసి, హిజ్ డివైన్, హిజ్ గ్రేస్, హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి, పరమ పూజ్య జయపతాక స్వామి, వారు అమెరికన్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టారు. వారు మా ప్రభుపాదులు వారి దగ్గరికి ఎవరీ ఎర్లీ ఏజ్ 20 ఇయర్స్ ఆ వయసులో వారితో కలిసి ఆయన దగ్గర శిష్యులై, ఇప్పుడు ఒంట్లో బాగోలేదు, వీల్ చేయరు, ఓ కన్ను ఇబ్బంది, చాలా ఇబ్బందులు, అయినా కూడా ఆ ఇబ్బందులు కూడా ఇంకా వారు ప్రచారం చేస్తూ ఉంటారు. సో కాబట్టి మనిషిని మనీషిగా మార్చడానికి ఇస్కాన్ ఉంది. మనిషి అంటే హ్యూమన్, మనీషి అంటే అబోవ్ ద సెన్సెస్. మా గురుగారు మణి షీ అని చెప్తారు, షీ లేకపోతే మనిషి ఎక్కడ, షీ లేకపోతే మనిషి రాడు. మీరు అనుకున్న మనిషి, మనీ ప్లస్ షీ అంటే అది కేవలం భౌతికం, భౌతికం. ఇక్కడ మనీషిగా, మనీషా పంచకం అని శంకరాచార్య రాశారు. ఓకే, సో ఇక్కడ మనిషి మనీషిగా కావాలి, అది భగవద్గీతలో 18వ అధ్యాయంలో 5వ శ్లోకంలో కూడా చెప్తారు. కాబట్టి కేవలం మనీ దగ్గర, షీ దగ్గర ఆగిపోతే ఇక్కడే ఉంటాయో ఉంది. భాగవతంలో చెడతారు, చెప్పరు, నాయం దేహో దేహబాజాన్ నృణాన్ స్పష్టాన్ అర్హతాన్ విడ్భుజాయే, అలా జీవించే పని పంది కూడా చేస్తుంది, అది పెద్ద గొప్ప జీవితం కాదు అని వృషభదేవుడు తిడతారు. అదే మీరు ఇందా చెప్పిన మనీ ప్లస్ షీ మాత్రమే కావాలనుకుంటే ఈజ్ నథింగ్ బట్ పిగ్. ఇక్కడ మనీషి కావాలి, ఆ స్థితికి వెళ్ళాలి. కాబట్టి ప్రతి మనిషి శాకాహారి అయి ఆరోగ్యవంతమైనటువంటి ఒక చక్కని జీవితాన్ని జీవించండి, పొద్దున్న లేవండి, మంగళహారతి అటెండ్ అవ్వండి, జపం చేయండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి. అందుకే మీకు ఇస్తానని ఆ బుక్లో ఫస్ట్ చాప్టర్ పేరు ఏంటి తెలుసా? నిన్ను నువ్వు తెలుసుకో. ఓకే ఓకే. ప్రభుపాద వారు హైదరాబాదు ఇస్కాన్ అబిడ్స్లో ఉందిగా, ఆ ఇస్కాన్ టెంపుల్ 70స్లో ఆయన పేరేంటి అప్పుడు జలగం వెంగళరావు, ఆ టైంలో ఆయన సీఎం, ఆయనే వచ్చారు, ఆ ఫొటోస్ కూడా ఉంటాయి గుళ్ళో. సో ఆ టైంలో ప్రభుపాద వారు ఇక్కడికి వచ్చారు. పొలారెడ్డి గారు నేను ఏదో సభకి వెళ్తే నన్ను రిసీవ్ చేసుకుని పెద్ద ఆయన మా ఇంటికి 4 టూర్లు వచ్చారు అని సంబరపడిపోయారు. సో ప్రభుపాదులు వారు అలా స్థాపించారు ప్రపంచం. అందుకే ప్రభుపాద గురించి ఏం చెప్తా అంటే, హీ బిల్ట్ ఎ హౌస్ విచ్ ద హోల్ వరల్డ్ కెన్ లివ్స్. ప్రపంచం అంతా జీవించే ఒక ఇంటిని ప్రభుపాదులు వారు నిర్మించారు. రైట్. అందుకే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇస్కాన్లో
ఉపన్యాసం ఇచ్చేవాడు ఒక దేశం వాళ్ళే ఉండరు. అవును, ఒక సౌత్ ఆఫ్రికన్ నల్లగా ఉండే ఆయన ఉపన్యాసం ఇస్తే కింద తెల్లగా ఉండే అమెరికన్ యూరోపియన్లు కూర్చుని వింటారు. హే నీగ్రో వాడ అదేం ఉండదు. ఈజ్ ఏ భాగవత. అందులో మాకు బ్లాక్ స్వామి అని ఒక సౌత్ ఆఫ్రికన్ ఆయన లేరు, వారికి నేను నా అదృష్టం కొద్దీ లడ్డు కూడా ఇచ్చాను, తిరుమల లడ్డు. ఆయన సౌత్ ఆఫ్రికన్ సన్యాసి. కాబట్టి ప్రభుపాదులు వారు చెప్పారు, ఐ గేవ్ ద ప్రోగ్రామ్ ఈవెన్ ఇఫ్ ఎ బమ్ ఫాలో మై ప్రోగ్రామ్ ఈ బికమ్ పరమహంస. బమ్ అంటే వేస్ట్ ఫిల్. వాడు కూడా ఈ షెడ్యూల్ ఫాలో అయితే అంటే పొద్దున్న లేవడం, జపం చేయడం, అంటే చాలా నియమాలు ఉంటాయి అందులో రాసి ఉంటుంది. మాంసం లేదు, మద్యం లేదు, వ్యభిచారం లేదు, జోదం లేదు, కాఫీ టీ ఉల్లిపాయ వెల్లిపాయ ఒక్కబడి ముక్కబడి ఏమి లేవు. ఏకాదశి అయితే భోజనం కూడా లేదు. మరి మేము ఫాలో అవుతాం, మీరు ఇందాక వచ్చినప్పుడు మేము జస్ట్ ఈ ఇంటర్వ్యూలు ఉన్నాయని పండ్లు తిన్నాను, లేదా పండ్లు కూడా తిన్నాం, ఒక భోజనమే చేస్తాం. అలాంటి ఇస్కాన్ను ఫ్రాంచైజీలుగా వారిగా విడదీసి ఏదో మొత్తానికి ఏదో వ్యాపారం చేసినట్టు జరుగుతుంది. ఏం జరిగింది ఎక్కడ చూసినా ఇప్పుడు, ఏ ధర్మ ప్రచారానికి సంబంధించి మీరు గుండు పిండులు కూడా ఫ్రీగా ఇవ్వరు ఇస్కాన్లో. ప్రతిదీ వ్యాపారమే, ప్రతిదీ అమ్మ ఏమి వాళ్ళు భోజనం ఇస్తారు, లేదు ప్రసాదం దండిగా ఇస్తారు, ఇస్తారు ప్రసాదం, ఇంకా ఏవి కూడా పుస్తకాలు ఇలాంటివి ఏవి కూడా ధర్మ ప్రచారానికి సంబంధించిన ఏవి కూడా మీరు వీలైతే వెళ్ళి అమ్మే ఇక్కడ రోడ్ల మీద కూర్చొని అమ్ముతారు కానీ ఉచితంగా మాత్రం ఇవ్వరు, ప్రసాదం పెడతారు. ఎందుకలా? అది గురువు గారి ఆజ్ఞ. ఎందుకో చెప్తాను మీకు, నేను వ్యక్తిగతంగా భగవద్గీతలు ఫ్రీగా ఇచ్చాను కానీ ఇస్కాన్ ప్రకారంగా అయితే ఇవ్వము. ఎందుకు ఇవ్వము అంటే నీకు విలువ తెలదు కాబట్టి. ఓకే, నువ్వు కొంటే నీకు నొప్పి ఉండదు, నువ్వు చదువుతావు. ఫ్రీగా ఇచ్చాడు కూడా నడపెడతావు. నీకు విలువ తెలియాలంటే కొనాలి, అందుకే తక్కువకి ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి భగవద్గీత 200 అనుకోండి, ఎప్పుడైనా ఇప్పుడు ఏదో ఒక అకేషన్ వస్తుంది, రేపు డిసెంబర్ మార్థాన్ అని ఒక నెల తగ్గించి ఇస్తాం సగం రేటు కట్టి. అందుకని ఫ్రీగా ఇస్తే నువ్వు పొట్టలు కడతావు. నా కళ్ళతో చూసా, ఈ పేపర్లు అమ్ముతారే వాళ్ళ దగ్గర భగవద్గీతలు, మేము ఎన్నిసార్లు బాబు అందులో వేయకని మేము తెచ్చుకున్నాం. విలువ తెలియదు అందుకని అంతే. అది భోజనం చూడండి, దండిగా కోట్ల మందికి భోజనమే ఇప్పటిదాకా, రోజు అక్షయపాత్ర ద్వారా లక్షల మందికి అందుతుంది ఈ రోజు కూడా. ఇప్పుడు అన్న క్యాంటీన్లోకి ఇచ్చేది మీ భోజనం, ఇస్కాన్ భోజనం ఇస్తున్నారు అంటే అది 70 రూపాయలకి ఏదో ఇస్తున్నారండి అన్న క్యాంటీన్లకి 70 రూపాయలకు మీరు భోజనం సరఫరా చేస్తున్నారన్న వివరాలు తెలియదు కానీ ఇస్కాన్ నుంచి వెళ్తుంది. వాళ్ళతో మాట్లాడేది, వాళ్ళు వెళ్ళారో ఫోటోలు అవి చూసాం. కానీ మీకు విరాళాలు ఇచ్చే వాళ్ళు ఉచితంగా పెట్టమనే కదా, ఇలా అమ్మమని కాదు కదా, అలా అమ్మడం కరెక్టేనా? కాదు, మీరు అక్కడ వాళ్ళు వ్యవస్థ వేరు, ఇక్కడ మనం పెట్టేది వేరు. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి ఎవరైనా వచ్చారు అనుకోండి, వాళ్ళకి ఉచితంగా ప్రసాదం ఫుల్గా పెడతారు, ఫెస్టివల్ చేస్తారు, లక్షల మందికి పెడతారు. ఇప్పుడు కృష్ణాష్టమి లక్షల మందికి పెడతారు కదా, అలా చాలా ఫెస్టివల్స్ డైలీ 1000 లక్షల మంది పెడుతూనే ఉంటారు. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి గవర్నమెంట్ పథకం వేరు. ఓకే, గవర్నమెంట్ పథకం వేరు, ఆ పథకాన్ని ఇస్కాన్ సపోర్ట్ తీసుకుంటుంది. వ్యాపారం కాదుగా, అది వ్యాపారం కాదు. ఇప్పుడు వాళ్ళ కిచెన్ ఉంది ఇస్కాన్కి, ఆ కిచెన్ సపోర్ట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. వాళ్ళకి వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థను గవర్నమెంట్ వాడుకుంటుంది, వాళ్ళు పెట్టిన పథకానికి వీళ్ళు సపోర్ట్ అంతే. రైట్, ఇది నా ప్రధాన కంప్లైంట్. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక వెంకటేశ్వర స్వామి గుడిని పర్చేజ్ చేశారంట మన వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు. ఒక ఊరి పేరు చెప్తాను, ఒక గుడిని పర్చేజ్ చేశారు. అట్లాగే ఈ మన బంజారా హిల్స్లో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. సో అక్కడ గోవిందనామస్మరణ జరగాల్సిన ప్రాంతంలో కృష్ణ అనడం అనేది ఎంతవరకు సబబు? దాన్ని ఇద్దరు అనరు. మీరు ఎక్కడ కృష్ణ అనమంటే గోవింద అని ఎప్పుడు అనాలి? అనకుండా ఎక్కడన్నా ఎవరన్నా చెప్పారా? మీరు ఆ గుడిని ఆక్రమించుకొని ఇదేం పని అని నేను అడుగుతున్నాను. ఎక్కడ ఆక్రమించారు, ఎవరు? అంతేగా, ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నేను వెళ్ళాను 2 సార్లు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళాను. అక్కడ ఎక్కడ చూసినా కూడా కృష్ణ కృష్ణ అనాలి అంటున్నారు. కృష్ణతత్వమే మొత్తం ప్రభుపాదుల వారి ఫోటో, దానికి పూజలు ఇవి నడుస్తున్నాయి. లక్ష్మీ నరసింహ స్వామి కదా నేను పూజించాలనుకున్నాను. కాదు సార్, లక్ష్మీ నరసింహ స్వామి
లేదా వెంకటేశ్వర స్వామి ఒక్కటే అని అనకండి. నేనంటే ఎందుకు, భాగవతం చెప్తుంది మీ మాట అలాంటప్పుడు మేము అదే రూపంలో కొలుస్తాం కదా. మీరు బలవంతంగా కృష్ణ బలవంతం ఎందుకు అయింది, నువ్వు అనకు, నేను అనమని ఎవడన్నాడు? మీరు మొత్తం అదే పెట్టి అనకు అంటే ఎలా కాదు సార్. ఇప్పుడు మీరు ఇందాక నేను ఇలా మీకు ప్రసాదం పెట్టానా, ఏం పెట్టాను నేను? నా దగ్గర కిస్మిస్ ఉన్నా మేము పెట్టాం. నాకు బిర్యానీ కావాలి, బో వెళ్ళి కొనుక్కో, నీకు బిర్యానీ మేముంది పెడతాం కదా. నా దగ్గర ఏదో దేవుడు పెట్టిన కిస్మిస్ ఉన్నాయి, అవి పెట్టాను అంతే. నా బిర్యానీ కావాలంటే వెళ్ళి కొనుక్కో, నువ్వు ఎడగలతో అడి తిను కదా. నిన్ను ఎవడైనా కిస్మిస్ తినకపోతే ఊరుకొని అన్నాడా ఎవడైనా? కాదుగా, కాదు కదా. అంటే మీరు కిస్మిస్ ఇచ్చి బిర్యానీ అంటే ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది గురుగారు. మీరు కిస్మిస్ ఇచ్చారు, నా దగ్గర ఉంది, అవే తిన్నాను. బిర్యానీ హోటల్లో వచ్చి మీరు కిస్మిస్ పెడితే నా పరిస్థితి ఏంటి? ఇది నేను అడుగుతాను. బిర్యానీ హోటల్ లేదు, బిర్యానీ హోటల్ లక్ష్మీనరసింహ ఆలయం. అది లక్ష్మీనరసింహ ఎవరు? ప్రహ్లాదుడిని ఎవరు రక్షించారు? ఆయన ఎవరు? పరమ భాగవతోత్తముడు. నేను ఆ రూపంలో కొలుస్తాను. ఎవరు మీరు వద్దంటున్నారు? ఎవరు వద్దన్నారు? మీరు ఒకటి చూపించు. అది మీరు కృష్ణ అనమంటున్నారు. కృష్ణనామం ఆయనదే కదా. ఇది భాగవతం చెప్పింది, నాది కాదు. భాగవతం చెప్పింది వినాలి. బిఎస్దిను ఓఎస్ది కాదు వినాల్సింది. అదేందా, భాగవతం చెప్పింది. ఓకే, ఏం చెప్పింది? అన్నమయ్య కంటే గొప్పవాడు ఇది కాదు కదా నువ్వు. అన్నమయ్య ఏం చెప్పాడు? మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం దామోదర నృసింహ దామోదర నృసింహ దైవ పుండరీకాక్ష హరిసంకర్షణ అదోక్షజ నరసింహ హృషీకేశ నగదరాతి విక్రమా శరణాగతత్రాన జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదన. అద్భుతం. భగవంతుణ్ణి నానావతార మకరోద్భవనేషు కింతు అంటారు. భగవంతుడు చాలా అవతారాలు ధరించాడు, కానీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది కలిసంతన ఉపనిషత్తుల్లో నారదుడు బ్రహ్మదేవుణ్ణి అడిగితే కలియుగంలో చెప్పవలసిన మంత్రం ఇది అని ఉపనిషత్తులు నిర్దేశించింది. గోవింద అనైతే అనొచ్చు, పర్వాలేదు. కానీ పర్వాలేదు ఏంటి, అణు ఎవడొద్దన్నాడు అంటున్నాడు. ఇది పిచ్చి ప్రశ్న కదా. ఎవడనొద్దు అన్నాడు? ఎవడనొద్దు అన్నాడు? అనమనే చెప్తారు. ఇప్పుడు తిరుమలకి వెళ్తాము, మేము జపం చేస్తూ ఉంటాం, మధ్య మధ్యలో ఏం చేస్తుంటాం? ఏడుకోవాలా గోవిందా గోవింద అని అరుస్తూనే ఉంటాం. గోవిందామని చెప్పొద్దని ఎవరు అంటారు కదండి. ఇవన్నీ ఆయన నానా ఇప్పుడు పేర్లు చెప్పాను కదా, మాధవ కేశవ అన్నమయ్య. ఇంకో ఏం చెప్తారంటే, అంటే మాకు ఇస్కాన్లో అభిషేకం చేసేటప్పుడు బ్రహ్మ సంహిత అని ఉంటుంది, అందులో చెప్తారు రామాదిమూర్తి శుకలాని యమేన తిష్టన్ నానావతార మకరోద్భవనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. అభిషేకం ఎవరికి చేస్తున్నాం మేము? కృష్ణుడికి. కృష్ణాష్టమి చేస్తూ ఏమన్నాం? రామావతార అని మొదలుపెట్టాం. రామ నృసింహ వివిధ అవతారాల్లో వచ్చిన ఓ స్వామి, ఓ గోవింద, నీకు నా నమస్కారం. బ్రహ్మదేవుడి కంటే గొప్పలో మనం. రైట్. చివరగా ఈ మధ్య కాలంలో వామాచారం అనే ఒక పద్ధతి విపరీతంగా ప్రబలిపోయింది. పంచమకారాలని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే హిందూ ధర్మంలో ఒక భ్రష్ట విధానమా లేదంటే శ్రేష్ట విధానమా, ఏం జరుగుతుంది అసలు? ఏమండి వామ అంటే తెలుసుగా మీకు. అవును కదా. అవును, ఇదంతా తంత్రానికి సంబంధించింది. కానీ ఈ యంత్ర యుగంలో మంత్రమే సూటబుల్ తప్ప తంత్రం కాదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కారణం ఏంటంటారు, ఇది నేను అనుకోవడం. ఓకే, ఇప్పుడు నైట్ స్ట్రీట్ అని పెట్టారు విజయవాడలో, ఈట్ స్ట్రీట్ అని పెట్టారు సాయంత్రం 5 నుంచి తెల్లారి 4 వరకు. ఎవరు తింటారు అక్కడ? రాక్షస ముఖం అంతా తింటుంది. రాత్రి తినచ్చా? అది కూడా కొండ బిర్యానీలు, ఇది పిండాకూడి బిర్యానీలు. నీకు మంచిది కాదు కదా,
నేను మా అసిస్టెంట్స్తో చెప్తాను, ఒరే మీరు నన్ను ప్రేమించొద్దు, దేవుణ్ణి ప్రేమించొద్దు, దేశాన్ని ప్రేమించద్దు, ముందు మిమ్మల్ని ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి కదా, ఫస్ట్ యు లవ్ యువర్ సెల్ఫ్ అంటారు. అలాగా ఈ శరీరమే నేను అనుకున్నవాడు అటు వెళ్తారు సార్ ఈ వామాచారం. కానీ ఉపనిషత్తులు, భగవద్గీత అలా చెప్పట్లేదు సార్, ఇది నువ్వు కాదు అని చెప్తున్నావు, ఇది నువ్వు కాదు, ఇందులో ఉన్నది నువ్వు, ఇందులో కొన్నాళ్ళే ఉంటావు, కాబట్టి ఇందులోంచి నువ్వు బయటికి వెళ్ళిపోయే లోపలో నువ్వెవరో తెలుసుకో, దానికోసం నువ్వు కాస్త తపస్సు చెయ్యి అంటుంది. తపస్సు అంటే నోరు కట్టుకోవడం. ఏకాదశి నాకు జంతికలు చాలా ఇష్టం, మురుకులు, సకినాలు, మీరు తెచ్చినా తిన్నాం, ఎందుకు తిన్నాం, ఏకాదశి ఓకే నోరు కట్టుకున్నా అట్లా. అలా తపస్సు చేయాలి తప్ప ఇది అవసరం లేదు. ఇప్పుడు పంచమాకరణ అంటే తెలుసు కదా గురుగారు, మద్యము, మైదనము ఇలాంటివన్నీ మీకు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేయండి, మీకు ఆల్రెడీ ఇది నువ్వు అనుకున్నప్పుడు కదా అవన్నీ, ఓకే ఇది నువ్వు కాదుగా. అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి. అందరి లోపల ఉండే పరమాత్మ, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. కాబట్టి ఇది పడిపోతుంది సార్, ఇది చెడిపోతుంది సార్, ఇందులోంచి సోల్ విడిపోతుంది సార్, ఈ లోపల ఇది ఎవడిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, దానికోసం ప్రయత్నం చేయమని ధర్మం చెబుతుంది, దానికోసమే ప్రయత్నం చేయాలి. ఇదేదో ఉన్నట్టు బిల్డప్ చేస్తే ఎలా సార్, మరి చెన్నారెడ్డి ఎక్కడికి వెళ్ళాడు, రాజశేఖరెడ్డి ఎక్కడికి వెళ్ళాడు, ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళాడు, ఏఎన్ఆర్ ఎక్కడికి వెళ్ళాడు సార్, రాజీవ్ గాంధీ ఎక్కడికి వెళ్ళాడు, ఇందిరాగాంధీ ఎక్కడికి వెళ్ళాడు సార్. కాబట్టి మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు మన శాస్త్రాలు అయితే మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏం చేయాలి, మన శాస్త్రాలు చెబుతున్నాయి. నువ్వు ఈ భూమి మీద టెంపరీ పర్సన్ కదా, అవును, మీరు రైల్లో వెళ్తున్నారండి, ఢిల్లీకి 2 డేస్ పడుతుంది, రైలు డెకరేషన్ చేస్తారా మీరు, మీరుండే కోచ్ని చేయరుగా, అక్కడ రంగులు ఏమైనా వేస్తారా, వేయరుగా, ఎందుకు వేయరు, అలా పోతాం మళ్ళీ దిగిపోతామని తెలుసుగా, డెకరేషను, పూలు, ఆర్డర్ చెయ్యవు, నీకు తెలుసు దిగిపోతావని తెలుసు, ఇందులోంచి కూడా దిగిపోతావు, దిగిపోయేదానికి ఎందుకు నాన్న, అద్దం ముందు నిలబడి మళ్ళీ ఫోజులు కొట్టి. మొన్న ఒక గుడికి వెళ్ళాలి స్నానం చేయడానికి, ఒక పిల్లవాడు రూమ్లోకి వెళ్ళా, వాడు భక్తుడు, అద్దం బుట్టి పెట్టుకోవాలిగా అద్దం అడిగాను, చాలా చిన్న అద్దం తీసుకొచ్చాడు, ఆ చిన్నది ప్రభు అన్నాడు, ఓ పెద్దది గోడ పెట్టుకోవచ్చు కదన్న, అమ్మో మాయ ప్రభు అన్నాడు, చిన్నోడే వయసు 30 కూడా ఉండవు, అద్దం చూస్తే ఈ శరీరం నేనేటంటే అద్దం అనర్థదాయకం అన్నాడు, ఆహా బాగున్నాను బాగున్నాను అని చెప్పుద్ది మనసు, అందుకని అద్దం చూడడానికి కూడా భక్తులు ఇష్టపడరు, బొట్టు ఎలా పెడతారు, ఎలా లాగేస్తారు, అద్దంతో పని లేదు. రైట్, ఫైనల్గా మీ ప్రయాణం ఎటువైపు, అయితే మీరు ఏదో చేస్తున్నారు అంటే ఒక రకమైన విధ్వంసం చేస్తున్నారు అంటే మీ మాటలతోనే, ఇది ఎటువైపు, ఎందుకంటే నేను చూసా మీ మీద దాదాపు 2000 కేసులు పెట్టాలని తిరుగుతున్నారు వాళ్ళు, కొందరు చంపాలని చూస్తున్నారు, కొన్ని కేసులు అవుతున్నాయి మీ మీద, మీరు చూస్తేనేమో ఏకో అంటే అట్లా ఏకో నారాయణ అంటే తిరుగుతున్నారు, మరి మిమ్మల్ని కాపాడేది ఎవరు, మిమ్మల్ని ఎవడ కాపాడాడు, వెళ్ళిపోయి 400 ఏళ్ళు అయింది, ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు, ఆయనకు ఉన్న ఫెయిత్ అది, రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర, నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర కదా, లోపల ఉండేవాడు సార్, రక్షించేవాడు, పోషించేవాడు, గతిర్భత్తా ప్రభు సాక్షి, లోపల ఉండేవాడే పుట్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. త్వరలో జైలుకి అని ఒక చోట చూసాం మీ మీద సార్, మీకు ఇంగ్లీష్లో చెప్తాను బాగా,
ఎలిఫెంట్ వాక్స్, డాక్స్ బాక్స్, రాధామోహన్ రాక్స్. వావ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, సూపర్, థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో, నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.